ఇంకొకరు ఆటో నడిపిన వాడవచ్చు, ఏది ఏ రూపంగా ఉన్నా కూడా ఒక జీవిక అనేది ఆవశ్యకము. నెంబర్ వన్. నెంబర్ టూ, డబ్బు సంపాదన భోగాలు అనుభవించడం అంతటితోటి జీవితాన్ని ముగించకూడదు, అలా అర్థకామపరంగా ముగించకూడదు. జీవితంలో ధర్మము అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే అది ఎలా ఉంటుంది అంటే మనం ఏదో చేతనైనంతలో ఏదో పూజా దేవుడిని పూజించటము, విద్యార్థులు చేస్తూ ఉంటాము, ఏదో తీర్థయాత్రలు దానాలు కర్మాలు చేస్తూ ఉంటాం, ఉండాలి. దేర్ ఆల్ మస్ట్. తర్వాత మంత్ర జపం అనేది ఉపాసన, గాయత్రి ఉపాసన, గాయత్రి జపం, లేకపోతే ఓం శివాయ ఇత్యాది జపము చేసుకోవటం అది కూడా అవసరం. ఆల్ దట్ మస్ట్ బి దేర్. కర్మ ఉపాసన కూడా అది జీవితంలో రెండవ అంశం. మొదటి అంశం ఏమిటి, డబ్బు సంపాదించుకుని సముచితమైన భోగములను యథోచితంగా అనుభవిస్తూ భార్య భర్త పిల్లలతో సుఖంగా ఉంటా, అది మొదటి ఆస్పెక్ట్. రెండవది, జీవితంలో తప్పనిసరిగా చెప్పిందే చెప్తున్నాను, తప్పనిసరిగా కర్మ ఉపాసన యథోచితంగా ఉండవలేము. ఇంతవరకు సరిపడంగానే ఇప్పుడు ఒక ప్రశ్న వేసి, మేము చేస్తున్న పూజాదికం చాలకపోతే ఇంకొంచెం ఎక్కువ పూజ చేస్తాము, మేము చేస్తున్న దాన ధర్మాలు ఒకవేళ తక్కువైనట్లయితే మరిన్ని దాన ధర్మాలు చేస్తాము, తీర్థయాత్రలో నది స్నానంలో అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ చేస్తాము, అలా చేయటం వల్ల జీవితానికి చిత్తార్థత కలుగుతుందా అనే ప్రశ్న. అర్థమైన ప్రశ్న, చేస్తున్న పూజల కంటే మరిన్ని పూజలు, దాన ధర్మాల కంటే మరిన్ని ఎక్కువ దాన ధర్మాలు, మరిన్ని తీర్థాటనం, మరిన్ని పుణ్యకార్యాలు చేసేస్తే, మరిన్ని మంత్రజపాలు, మరిన్ని ఉపాసనలు చేసేస్తే జీవితం చరిత్రార్థం అయిపోతుందా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం మీరు లోకంలో ఉండే ఈ ఆధ్యాత్మిక గురువులు చాలామంది ఉన్నారు కదా. ఆధునిక కాలంలో అధ్యాత్మ విద్య కూడా బజారు సరుకు వలె టీవీల ద్వారాను, మరో ఆధునిక మీడియా ద్వారాను అది అందుబాటులోకి వస్తూ ఉంటుంది. బజారు సరుకు వలె అన్నాను, దాని మీద తక్కువ చేశారని మీరు అనుకోదు, దట్ ఈస్ నాట్ ది ఐడియా. మీకు బజారులో సరుకులన్నీ ఏ విధంగా అయితే ఎక్కువ అందుబాటులోకి వస్తూ ఉంటాయి, మీరు ఇంట్లో కూర్చుని కూడా అవి తెప్పించుకోవచ్చు. వినోదం కూడా మీరు ఒంటింట్లోకి వచ్చేస్తుంది వినోదం టీవీ రూపంగా. సో ఈ విధంగా ఆధునిక కాలంలో అన్నీ కూడా బాగా అందుబాటులోకి వస్తాయి. సరిగ్గా అదేవిధంగా ఈ పూజలు అవి కూడా బాగా అందుబాటులోకి వస్తాయి. మరింత ఎక్కువగా మీరు తేలిగ్గా ఎక్కువగా చేసుకోగలుగుతారు. తర్వాత ఆధునిక కాలంలో ఈ అధ్యాత్మ గురువులు, మఠములు, ఆశ్రమములు, దేవాలయములు చాలా ఇబ్బంది ముప్పడిగా పెరిగి ఉన్నాయి. ఆ కారణంగా సమాజానికి సో మరిన్ని పూజలు, మరిన్ని ఉపాసనలు అందుబాటులో ఉంటాయి. ఇన్ వ్యూ ఆఫ్ దాట్ ఈ ప్రశ్న చాలా ప్రముఖమైన ప్రశ్న అవుతుంది. మీరు ఎవరైనా మహాత్ములని, సాధు సంతుల్ని అడిగినట్లయితే వాళ్ళు ఎవరు చెప్తారు, కాబట్టి మేము చేస్తున్న పూజలు కాకుండా మీరు కొత్తగా చెప్తున్న పూజలు కూడా మేము చేస్తే మేము చరిత్రార్థం అయిపోతాము అంటే ఎస్ఎన్. ఇంకా ఏమైనా కొత్త కొత్త ఉపాసనలు మీరు చెప్పి ఏమైనా మేము చేస్తే మేము చరిత్రార్థం అవుతామా అంటే ఎస్ఎన్. కాబట్టి ఆ ప్రశ్నను మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్న యొక్క సందర్భం మీకు అర్థం కావాలి. చేస్తున్న పూజల పూజాదికము కంటే మరింత ఎక్కువగా పూజాదికము చేయటం ద్వారా మనిషి జీవితంలో పరివర్తన వచ్చి సుఖశాంతులు కలుగుతాయా, ప్రశ్న మీకు అర్థమైందండి. ఆ ప్రశ్న సముచితమైన ప్రశ్నను మీరు అనుకుంటున్నారా లేదా, అది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటున్నారా? ప్రశ్న సముచితమైన ప్రశ్ననే అనుకుంటున్నారా? అయితే సమాధానం చెప్పుకుంటారా? నో. ఆ విధంగా మీకు జీవితంలో చరిత్రార్థత సిద్ధించింది. ఇన్ వ్యూ ఆఫ్ దాట్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యొక్క జ్ఞానం మతం. అంటే మీరు జీవికకి సంబంధించి జీవికను నిర్వహించడానికి కావలసిన జ్ఞానాన్ని అందరినీ సంపాదించారు. ఏదో ఎంఎస్సీయో లేకపోతే ఎంటెక్కో లేకపోతే ఎంబీబీఎస్ చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించారు. కర్మకాండ చేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందరినీ సంపాదించారు.
లేదా కర్మకాండ జ్ఞానం కలవాడు మీ అధీనంలో ఉన్నాడు మీ చేత కర్మలు చేయించడానికి. ఉపాసనలకు సంబంధించిన జ్ఞానము మంత్రాలు ఇవి ఉపదేశాలు తీసుకుని మీరు అది కూడా సంపాదించారు కాబట్టి సరిపడుతుందా? సరిపడ మరి అయితే ఇంకేమిటండి జ్ఞానం అంటే? ఇంకింతకంటే జ్ఞానం ఏమవుతుంది? ఉద్యోగం కోసం ఎంఎస్సీ చేశారు, పిహెచ్డి చేశారు, కర్మకాండ సంధ్యావనం నేర్చుకున్నాము, లేకపోతే పూజాధికారులు నేర్చుకున్నాము, లేదా మంత్రం చెప్పాలో ఉపాసనలు చేస్తున్నాము. ఇంక జ్ఞానం అంటే ఇంకేముంటుంది జ్ఞానం? మరి ఈ జ్ఞానం సరిపడదా? సరిపడదు. ఇంకా ఒక జ్ఞానం ఉన్నదా? ఉండదు. అయితే మరి ఈ జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం సెకండరీ, ఆ జ్ఞానమే అసలైన జ్ఞానం. అంటే ఇంతదాకా మేము సంపాదించిన జ్ఞానం అంతా కంస అది ఏం జ్ఞానం అంటారు కానీ అదే అసలైన జ్ఞానం అది కాదు. కాబట్టి ఈ అధ్యాత్మ జ్ఞానం అనేది ఏదైతే కలదో అది ఉన్నప్పుడు మాత్రమే మానవ జీవితానికి కృతార్థత సిద్ధిస్తుంది. సత్యాన్వేషణ, ఈ అధ్యాత్మ జ్ఞానము సత్యాన్వేషణ. మీరు కర్మ చేసేప్పుడు సత్యాన్వేషణ ఏముంది? ఏమీ లేదు. మీ కోరికలను పూర్తి చేసుకునే ఉపాయాలను వెతుకుంటున్నారు తప్ప మీరు సత్యాన్ని ఏదో అన్వేషించినట్టు. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ప్రయత్నంలో సత్యాన్వేషణ ఏమీ లేదు. బ్రతుకు దేవుడికి చేయాల్సిందేదో చేస్తున్నారు, మంచిది అవసరమే, కానీ సత్యాన్వేషణ ఎక్కడ ఉన్నది? లేదు. ఏదో ఉపాసనలు మంత్రాలు తంత్రాలు చేశారనుకోలేదు, సత్యాన్వేషణ అవుతుంది అవదు. పైగా ఆ రెండు అంశములు ఉన్నాయి చూసారా జీవితంలో, అక్కడ కొంచెం మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవి మిమ్మల్ని బంధించేటువంటి ప్రమాదము కాదు. ఇప్పుడు చెప్తున్న ఈ అధ్యాత్మ జ్ఞానం లేని సందర్భంలో చాలామంది డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడమే జీవితానికి చరితార్థం అనుకుంటారు. అంత పొరపాటు అదే కానీ కొరకు వాళ్ళు సంసార బంధంలో చిక్కుకొని చాలా హింసను హింసకు గురైతే ఉంటారు. చాలామంది కర్మలు ఉపాసనలు చేసేసుకుంటే సరిపడుతుందని అనుకుంటారు. వాళ్ళు కూడా అధ్యాత్మ జ్ఞానము సుతరాము లేని సందర్భాలలో వాళ్ళు కూడా యాంత్రికమైనటువంటి కర్మలను చేసుకుంటూ, యాంత్రికంగా కర్మలను చేసుకుంటూ అంధవిశ్వాసాలకు లోనై విజ్ఞానం ఏమీ లేని విధంగా ఉపాసనల్ని వాటిని చేసుకుంటూ, సో తర్క వినహితమైనటువంటి అంటే ఆలోచన హేతువు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ వాళ్ళు కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళు కూడా సంసారం యొక్క బంధంలో చిక్కుకుని ఉంటారు. కాబట్టి సత్యాన్వేషణము అత్యావశ్యకము. దేని యొక్క సత్యము అంటే ఈ జగత్తు యొక్క సత్యం ఏమిటి? ఇది ఎలా కనపడుతుంది కదా, ఇది ఎంతవరకు యథార్థము? దేవుడు అనగా నేను, అసలు ఈ జగత్తుని దేవుడిని తెలుసుకోవలసిన నేను ఎవరు? ఈ మూడింటి యొక్క సత్యాన్ని అన్వేషించాలి. సత్యాన్వేషణమైన జీవితము ఎంత ధనము సంపాదించినా, ఎన్ని భోగాలను అనుభవించినా, ఎన్ని కర్మలను పుణ్యకర్మలను చేసినా, ఎన్ని ఉపాసనలను చేసినా కూడా కృతార్థము కాదు. సత్యాన్వేషణ అత్యావశ్యకము మానవ జీవితంలో. అయితే ఈ సత్యాన్వేషణ దేనితో మొదలుపెట్టాలి? అధ్యాత్మంతో మొదలుపెట్టాలా, నేనుతో మొదలుపెట్టాలా, లేకపోతే జగత్తుని వెతికి జగత్తుని పరిశీలించి సత్యాన్ని పట్టుకోవాలా, లేకపోతే దేవుణ్ణి పరిశీలించి సత్యాన్ని పట్టుకోవాలా అని మళ్ళీ ప్రశ్న. ఎందుకంటే మూడే ఉంటాయి, మూడే ఉంటాయి, నేను జగత్తు ఈశ్వరుడు. కాబట్టి ఈ సత్యాన్వేషణ ఎక్కడ మొదలు పెట్టాలి? ఈశ్వరుతో మొదలు పెడదామా, జగత్తుతో మొదలు పెడదామా, నేనుతో మొదలు పెట్టాలి? దీని మీద ఒక సిద్ధాంతం కదా, మీరు దగ్గర ఆరంభిస్తే చాలా దూరం వెళ్ళగలుగుతారు, దూరంలో ఆరంభిస్తే ఎక్కడికి వెళ్ళలేకపోయి అక్కడే సతికలు పడతారు అని ఒక రూల్. కాబట్టి దేవుడితో ఆరంభిస్తే మీకు ఈ సత్యాన్వేషణ కేవలం. ఇది దేవుడు అంటే ఎలాగా ఎలా ఆరంభిస్తారు? వైకుంఠానికి వెళ్ళి మొదలు పెట్టాలనో అదే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దగ్గరతో ప్రారంభించాలి. మీరు 1000 మైళ్ళు ప్రయాణం చేయాల్సినా కూడా అది ఫస్ట్ స్టెప్తో ఆరంభం అవుతుంది. ఫస్ట్ స్టెప్ అంటే మీ కాలుకి బాగా దగ్గరగా ఉన్న అడుగు అక్కడితో ఆరంభం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జగత్తు యొక్క తత్వం తెలియాలన్నా, ఈశ్వరుని యొక్క తత్వం అనుభవానికి రావాలన్నా కూడా ధ్యాత్మంతో ఆరంభించాలి. అంటే క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానంతో ఆరంభించాలి. అందుచేతనే భగవానుడు అన్నాడు క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానము
జ్ఞానములలో కల్లా శ్రేష్టమైనది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ జ్ఞానం లేనప్పుడు మనం లౌకిక జీవనము అంటే ధనమును సంపాదించి భోగములను అనుభవించుట అనేది ఏది గలదో అది ఆవశ్యకము, కానీ ఈ జ్ఞానము లేని సందర్భంలో అది మనల్ని బంధిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ జ్ఞానం లేకుంటే మనం చేసే కర్మలు, పుణ్యకర్మలు సహా ఇవే మనల్ని బంధిస్తాయి. మనం చేసే ఉపాసనలే మనకి బంధాలు అయి కూర్చుంటాయి. అంటే బంగారం సంఖ్యల బంధమైనా ఒకటి, ఇనప సంఖ్యల బంధమైనా ఒకటి, బంధం బంధం. కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞ విజ్ఞానము చాలా విలువైనది అని స్థుతిస్తున్నారు. అంచేతనే మహర్షులు దాన్ని స్థుతించారు, వేదములు దాన్ని స్థుతించినాయి. తర్వాత బ్రహ్మసూత్ర పదము అంటే ఉపనిషత్తుల్లో మీకు కనపడే ఆ పరమాత్మ, ఆ సత్యము, సత్యం అంటే పరమాత్మకే మరో పేరు సత్యము. ఆ సత్యము జ్ఞానవంతం బ్రహ్మ కదా. సో ఆ సత్యమును సూచనగా చెప్పేటువంటి ఏ ఎక్స్ప్రెషన్స్ వాక్యములు ఉన్నాయో అవి వాటిని అవి కేవలము ఈ క్షేత్రజ్ఞ తత్వాన్ని పోషిస్తూ ఉన్నాయి. తర్వాత హేతు నిశ్చితై, ఆ సత్యాన్ని సూచనగా చెప్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హేతుబద్ధంగా ఉంటాయి. అహేతుకంగా హేతువు లేకుండా ఉండవు, సందర్భం లేకుండా హేతువు లేకుండా చెప్పేట్లా ఉండవు. ఇప్పుడు నేను నడిచి వెళ్తుంటే అటు ఇటు పిల్లి వెళ్ళింది కాబట్టి నా పని చెడిపోతుంది అన్నాడు అనుకున్నా. ఏమిటి అటు పిల్లి వెళ్ళడానికి వీడు పని చెడిపోవడానికి సంబంధం ఏంటి? ఏమన్నా హేతు ఉందా అక్కడ? ఏమైనా హేతు ఉందా? అటువంటి అహేతుకమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. ఏమిటి హేతు? ఆ పిల్లి దాని దారిన పోయింది, నా పని ఎందుకు చెడిపోతుంది? నా పని ఎందుకు చెడిపోతుందో తెలుసిన, నేను శ్రద్ధ పెట్టకపోతే, లేకపోతే దానికి కావాల్సినటువంటి కండిషన్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేయకపోతే చెడిపోతుంది. అంతేగాని లేకపోతే పని ఎందుకు చెడిపోతుంది? కాబట్టి ఆ రకంగా అలా ఉన్నది ఇక్కడ శాస్త్రం. కేవలం గుడ్డిగా నమ్మేటువంటి విధంగా ఉంటుంది కేతు మధ్య, చాలా యుక్తియుక్తంగా ఉంటుంది. తర్వాత చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో మీరు కొంచెం ఆటంకాలను పక్కన పెట్టుకుని అనుభవాలకు తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వినిశ్చితం అనుభవపూర్వకంగా ఉంటుంది. మీరు కనుక మీ మనస్సులో ఉండే మీరే జ్ఞానానికి ఆటంకం, జ్ఞానానికి ఆటంకం వేరే ఎవరు, మీకు మీరే అడ్డు. కాబట్టి మీ వికాసాలకు మీరే అడ్డుపడకుండా ఉంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ జ్ఞానం మీరు మీ జీవితంలో ఇప్పుడు నెక్స్ట్ జన్మ కాదు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఇది క్షేత్రజ్ఞ జ్ఞానం యొక్క మహిమ. భాష్యం హేతుమక్తి యుక్తి యుక్తై, అంటే మనకి కొంత యుక్తి ఉంటుంది, యుక్తి ఉండాలి, యుక్తియుక్తంగా ఆలోచించటం, క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంట, స్పష్టంగా కరెక్ట్గా ఆలోచించటం, క్లియర్గా ఆలోచించటం తెలుసు. హేతుహేతు భావం లేని వాక్యాలను ఐ ఫీల్ టు అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు అని చెప్పగలుగుతా. సో కరెక్ట్గా తెలుసుకుని ఉంటాను. మీరు అరికాయలు భోజనం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారనుకోండి, ఎవరైనా హౌ అని అడగాలి. అరికాయలు భోజనం ఆరోగ్యంగా ఉండడానికి సంబంధం ఏంటో చెప్పగలం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అరికాయలు అధికంగా ఉన్న చోట భోజనం చేయడానికి అనుకూలమైనటువంటి పద్ధతి అరికాయలు, అంతే తప్ప అరికాయలు భోజనం చేసేస్తే అదేదో ఆరోగ్యం వచ్చేస్తుంది ఎలా వచ్చింది కాదు. ఆయుర్వేదం అని చెప్పారు, ఎక్కడ చెప్పారు చెప్పినా ఆయుర్వేదం చూపించు. ఇలాగంటే తలా తోకాలని మాటలు మాట్లాడతాను. నేను ఇంకే దృష్టాంతం చెప్పాను, అంటే అదే అనుకోలేదు, ఇంకో వర్గ దృష్టాంతం మీరు ఏమన్నా చెప్పగలిగితే చెప్పచ్చు, నాకు తోచిన దృష్టాంతం నేను చెప్పాను. కాబట్టి అరిటాకు తేలికగా లభిస్తుంది, మనం వస్తువులు పాటు చేయక్కర్లేదు, ఉన్న వస్తువులు సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. మనం దీనికోసం పనులు పరిగెత్తక్కర్లేదు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కు రానక్కర్లేదు, సిద్ధంగా రకాల ఉద్యోగంలో ఆకు కొనుక్కొచ్చి దాంట్లో పని చేసేస్తే అయిపోతుంది. సింపుల్ లైఫ్ చక్కటి దృష్టాంతం.
అది కరెక్ట్. అంటే కానీ ఆయుర్వేదంలో చెప్పారు అది అదంతా కూడా యూఆర్ బ్లఫింగ్. బ్లఫింగ్ అంటే తెలియకుండా చెప్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే అధ్యాత్మ భోగం కాదు, పుష్టికరమైన ఆహారం అలాగే తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా భుజిస్తే మీకు ఆరోగ్యంగా ఉంటారు. అంతేగానే కాబట్టి అహేతుకంగా మీరు మాట్లాడడానికి మీరు థింకింగ్ షుడ్ బి వెరీ క్లియర్, వెరీ క్లియర్. నేను ఒక చోట భిక్షకు వెళ్ళాను. భిక్షకు వెళ్తే పెరుగు ఉప్పు నేను భోజనం కూర్చోబోతున్నాను, ఆగండి ఆగండి స్వామి కన్నా ఏమో ఎదురు వాళ్ళు లడ్డూ లేకపోతే ఏదో పట్టుకొస్తారు అనుకుని ఆగాను. పెరుగు ఉప్పు పట్టుకొచ్చాను. నేను చెప్పాను వేయకండి అని చెప్పాను. అదే ఎందుకు వస్తున్నాడు అంటే పెరుగుతూ రాలేదు పైన పుట్టు పెరుగు అదో బాగుంటుంది. నేను ఉప్పు తిన్నాను. ఉప్పు తింటే ఉన్న బీపీ ఇంకా పెరిగి రోగం వస్తుంది. ఉప్పు తినకపోవడం తింటున్న ఉప్పే తగ్గించాలి. మళ్ళీ ఉప్పు మీద ఎందుకు వేస్తాను అసలు? ఉప్పు ఉడ్డించడమే తప్పు అసలు. ఆ పద్ధతే మానేసేయాలి. యూ షుడ్ స్టాప్ సర్వింగ్ ఎ సాల్ట్. సో డోంట్ డూ దట్. అంటే కాదు అది లేకుండా తినకూడదు అని చెప్పారు. ఎవరు చెప్పారు తినకూడదు? ఆ చెప్పిన వాళ్ళు ఒకసారి తీసుకున్నాను. తర్వాత మీకు చెప్పిన వాళ్ళు మీరు వెంటనే ఎందుకు అడగలేదు? ఎందుకు తినకూడదు అని మీరు అడగాలా అక్కర్లేదా? ఎందుకు అడగలేదు? కాబట్టి హేతు మధ్య వినిశ్చితం. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు చిన్న విషయాల్లో మిస్టేక్స్ చేసుకుంటే పెద్ద విషయాల్లో తప్పనిసరిగా మిస్టేక్స్ చేసి తీరుతాను. అందుకోసం నేను చిన్న చిన్న దృష్టాంతాలు చెప్తున్నాను. చిన్న చిన్న దృష్టాంతాలు అందుకోసం చెప్తాను. యూ టేక్ కేర్ ఆఫ్ ది స్మాలర్, ద బిగ్గర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చిన్న విషయంలో కూడా మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నట్లయితే మీకు అది బాగా అలవాటయ్యి ప్రతి అంశంలో స్పష్టంగా తెలుసుకుంటా అనే అనుభవం కలుగుతుంది. అప్పుడు మీరు స్వరూపాన్ని కూడా తేలిగ్గా తెలుసుకోగలుగుతారు. కాబట్టి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం గమనించాలి. హేతుమద్భిః వినిశ్చితైః, హేతుమద్భిః యుక్తియుక్తైః. యుక్తియుక్తంగా ఉండాలి. శంకర భగవత్పాదులు యుక్తికి చాలా ప్రముఖ స్థానం ఇస్తూ ఉంటారు. ఆయన ఏమంటారు? శృతి స్మృతి న్యాయము. శృతి అంటే వేదంలో చెప్పింది ఏమి, స్మృతి అంటే ఋషుల యొక్క ఋషులు తమ అనుభవాన్ని పుస్తక రూపంగా మనకు లభ్యమవుతుంది. అలా ఏం చెప్పినారు అది స్మృతి. భగవాన్ మహర్షి చెప్పిన వాక్యాలు ఏమో ఉంటాయి, దాని పేరు స్మృతి. కేనోపనిషత్తులు చెప్పిన విషయాలు ఉంటాయి, అది శృతి. మీరు యుక్తిని అప్లై చేయాలి ఆ రెండింటికి కూడా, అప్పుడు కరెక్ట్ అండర్స్టాండింగ్. శృతి స్మృతి న్యాయంగా ఏదైనా సరే ఆ విధంగానే స్వీకరించాలి. అంతవరకు మరో రకంగా స్వీకరించరాదు. ఆ విధంగా జీవితాన్ని సత్యాన్వేషణ వైపు అభిముఖంగా తిప్పుకోవాలి చాలా అవసరం. లేకపోతే పీపుల్ లివ్ ఇన్ ట్రబుల్, దాని పేరే సంసారాలు ఉంటాయి. వినిశ్చితై నిశ్చయ ప్రత్యయో నిశ్చిత ప్రత్యయో పాదక. అంటే ఈ వాక్యము ఎలాంటి వాక్యము అంటే ఇది నిశ్చితమైన, అంటే ఖచ్చితంగా మీరు బుద్ధితోటి తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోదగిన జ్ఞానమును కలిగిస్తాయి. ఖచ్చితమైన జ్ఞానం, అటువంటి జ్ఞానము మీరు కలిగిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను దృష్టాంతం ఏదైనా ఒక వ్యాధి ఉన్నదనుకో, వ్యాధి సహజంగా ఉంటుంది. వ్యాధి అనేది లేని మానవ లేకపో వ్యాధి అవుతుంది. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షికి వ్యాధి వచ్చింది, రామకృష్ణ గురుదేవుడికి వ్యాధి వచ్చింది, అందరికీ వ్యాధి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మహాత్ములు కదా అంటే మహాత్ములే కాదు, వాళ్ళ ఆత్మస్వరూపంలో మహాత్ములు కానీ దేహం మహాత్ములు కాదు. దేహానికి మామూలుగా మిగతా దేహాత్మీట్లుగానే ఉంటుంది దేహం. కాబట్టి వ్యాధి రావడం సహజం, వ్యాధి వస్తుంది. ఇప్పుడు వ్యాధి వచ్చిన సందర్భంలో క్షేత్రజ్ఞ వివేకము గలవాడు వాడు ఆ వ్యాధిని దాన్ని నిర్వహించే విధానం, క్షేత్రజ్ఞ వివేకము లేని అజ్ఞానం మూర్ఖుడు. అంటే క్షేత్రజ్ఞ వివేకం లేని వాడని అర్థం. అంటే కానీ లోకదృష్ట్యా మూర్ఖుడే కాదు, లోకదృష్ట్యా దాన్ని ఎట్టివాడు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, కర్మలు చేస్తాడు, పూజలు చేస్తాడు, దానాలు ధర్మాలన్నీ చేస్తాడు, కానీ క్షేత్రజ్ఞ విజ్ఞానమే లేదు. ఆయనకు ఏదో వ్యాధి వచ్చింది, అందరికీ వచ్చినట్టే వస్తుంది. ఆయన ఆ వ్యాధిని ఏ విధంగా నిర్వహించగలిగినప్పుడు
వెరీ సింపుల్, వెరీ ప్రాక్టికల్. క్షేత్రజ్ఞ విజ్ఞానం కలిగిన వారు ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ వల్ల ఆ వ్యాధిని సరళంగా నిర్వహించుకోగలుగుతారు, దాన్ని చాలా సరళంగా నిర్వహించుకోగలుగుతారు. క్షేత్రజ్ఞ విజ్ఞానం లేని వాడు ఆ వ్యాధికి చాలా పీడను, తను చాలా ఎక్కువ దుఃఖాన్ని, అవసరమైన లేదంటే అధికమైన దుఃఖాన్ని తను అనుభవిస్తాడు. ఆ వ్యక్తి వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. చూసారా? కాబట్టి ఈ క్షేత్రజ్ఞ విజ్ఞానం అన్నది ఇట్ ఈస్ ఇమీడియట్, నాట్ మీడియేట్, ఇమీడియట్ అండ్ వెరీ ప్రాక్టికల్. ఇట్ ఈస్ సంథింగ్ మీరు బుద్ధితో తెలుసుకోదగ్గది, జీవితంలో అనుభవానికి తెలుసుకోవడానికి అవకాశం కాదు. అటువంటి పేరు అంటే దేహము నేను, నేను అంటే క్షేత్రజ్ఞము, క్షేత్రము తెలియవాడము, ఇదే ఇది క్షేత్రము. దేహం కూడా క్షేత్రంలో భాగము. ఆ తేడా, ఆ వివేకం, ఆ గ్యాప్, ఆ గ్యాప్ మీరు ఎప్పుడైతే అనుభవాన్ని వస్తుందో అప్పుడు అదే వ్యాధి అంత ఎక్కువ పీడను కలిగించదు. మీరు తేలికగా దానిని నిర్వహించగలుగుతారు. ఓ మందు మాకు వస్తుంది, మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు దేహమునకు రోగము గలదు కనుక మందు అవసరము అనే విషం, దానికి నేను రోగిష్ఠి వాడిని అన్నదానికి ఎంత తేడా ఉందో అసలు మీరు ఊహకుండా చేయలేదు. నేను రోగిష్ఠివాడిని అంటే అజ్ఞానం, అది అవివేకం. అంటే క్షేత్రజ్ఞ క్షేత్ర వివేకము లేని సందర్భం. నేను రోగిష్ఠివాడిని, వివేకం ఉన్నప్పుడు ఏమిటి, దేహము ఎప్పటికైనా కూలిపోయిదే, దీనికి వ్యాధి వచ్చినది కాబట్టి దీనికి మనం యుక్తియుక్తంగా దీనికి ఏదైనా యోగ్యమైన మందు వేస్తే బాగుంటుంది అని ఒక మందు వేయడం. ఎంత డిఫరెన్స్ పడుతుంది, చాలా పెద్ద డిఫరెన్స్ పడుతుంది. నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పారు నా దగ్గరికి పేషెంట్స్, ఆయన సర్జన్, అలా పోస్తూ ఉండడం ఐసీయూలో పడేస్తూ ఉండడం, జనాలు ఏదో పోస్తూ ఉండడం పుట్టేసి ఐసీయూలో వేసేది. వాళ్ళు ఐసీయూలో మత్తు మందు దిగిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభం అవుతుంది అసలు సమస్య. అంతవరకు ఏమో చాలామంది కోసిందానికి భయపడతారు, కోసిందానికి భయపడాల్సిందే ఉండదు. ఎందుకంటే మీకు తెలియదు ఎలా ఉన్నారు, మీకు ఎలాగో తెలియని తెలియదు. వాళ్ళు కోసిందులోకి వస్తారు, పుట్టేస్తారు, కోసినవన్నీ పుట్టేస్తారు, అయిపోయింది ఆట. ఐసీయూలో మారేస్తారు, మారేసినప్పుడు మీకు తెలివి వస్తుంది. అప్పుడు కూడా ఏమో ఆ మత్తు మందు దిగిపోయిన తర్వాత అసలు సమస్య అప్పుడు ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఒక వారం రోజులు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ రాజకీయాలు ఏమవుతారంటే ఎవరైతే పేషెంట్స్ కొంత వైరాగ్యము, ఈ జీవితము నశ్వరము, దేహము నశించేదే, ఈ దేహము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అని సుచారిగానైనా ఆ మాత్రం స్పిరిచువాలిటీ అంటారు, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ, అధ్యాత్మ జ్ఞానం. ఆ సుచారిగానైనా అధ్యాత్మ జ్ఞానం గల పేషెంట్ ఐసీయూలో తక్కువ ఇబ్బంది పడతాడు, తొందరగా కోలుకుంటాడు. ఈ అధ్యాత్మ జ్ఞానము సుతరాము లేక వాడు కేవల లౌకికుడు కావచ్చు, లేకపోతే యజ్ఞాలు యోగాలు చేసినవాడు కూడా అయ్యి ఉండొచ్చు, కానీ అధ్యాత్మ జ్ఞానము సుతరాము లేనివాడు ఐసీయూలో చాలా ఎక్కువ పీడను పొందుతాడు. తర్వాత వాడు కోలుకోవడం కూడా చాలా ఆలస్యమవుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. చెప్పండి, క్షేత్రజ్ఞ వివేకము చాలా ఇంపార్టెంట్, వివేకం మంచిది. మహాభూతాని అహంకార బుద్ధిరవ్యక్తమే చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి క్షేత్రం సమాసేన సవికారమదాహృతం. ఇది క్షేత్రం, క్షేత్రం క్షేత్రజ్ఞ దగ్గరికి తర్వాత ముందు క్షేత్రంతో ప్రారంభించాలి. సో స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి.
స్థూలాత్ సూక్ష్మం ప్రపద్యే ఎన్నో సూత్రం స్థూలతో మొదలుపెట్టి సూక్ష్మం దగ్గరికి వెళ్ళాలి. ముందే ప్రారంభంలోనే సూక్ష్మంతో మొదలుపెట్టుకో, అన్నప్రాసన రోజునే అవకాశంలాగా ఉంది స్థూలంతో మొదలుపెట్టుకో. ఓకే, స్థూలము అంటే ఇదో ఇది అంతేత క్షేత్రంతో మొదలుపెట్టాం. ఇది క్షేత్రము. ఈ క్షేత్రము ఏమిటి? క్షేత్రము ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ థింగ్. ఇప్పుడు కారు అంటారు, కారు మోటారు అంటారు, అంటే మీకు ఆ పదప్రయోగాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది, అది ఒక సింగిల్ ఐటమ్ అని అనిపిస్తుంది. మోటారు అది సింగిల్ ఐటమ్, అది సింగిల్ ఐటమ్ కాదు, అది ఒక అసెంబ్లీ. అసెంబ్లీ అనేకములైన అనేకములైన భాగములను తీసుకొచ్చి వాటిని కూర్చితే దానికి పెట్టుకున్న ముద్దు పేరు మోటారు అని. అసెంబ్లీ, సో ఛాసిస్, వీల్స్, డోమ్, ఇంజిన్ అని ఇలాగ రఫ్గా ఒక డజన్ పార్ట్స్ చెప్పచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ పార్ట్స్ ఉంటాయి. ఇట్స్ అన్ అసెంబ్లీ. ఇది మోటారు రథంలో ఓ రథంలో రథం కూడా అంతే, చక్రాలు డ్రైవర్ వాళ్ళ రథ సారథి కూర్చునే చోటు, ఏదో ఆ రథ యజమాని కూర్చునేటువంటి కుర్చీ లాంటివి, లోపల మంచి సోఫా లాంటి సీటు, చక్రములు, దానికేమో కళ్ళెము వివరాలు కట్టేసినటువంటి ఆ యోగు లేకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి అది రథము, ఇది మోటారు. ఈ దేహాన్ని రథంతో, సో ఆత్మానం రథనం బుద్ధి శరీరం రథమే. రథంలో పూర్వకాల మోటార్లు ఏమంటే రథం అంటారు. ఆ రథమైన పదవులకు మీరు ఎందుకోవచ్చు మోటారు అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు రథం ఎక్కడ ఎందుకోవచ్చు? సో రథం కావాలంటే కూడా కనపడదు, మోటారు అని పెట్టుకుంటే సరే. ఆ కాలంలో రథం అనే మాట బాగుంది, ఈ కాలంలో మోటారు అని అంటే సరే. సో ఈ దేహము ఇది రథము ఉంటుంది, లేదా మోటారు ఉంటుంది, దీంట్లో ఏముంటాయి? సో అది చెప్పబోతున్నా. ఇప్పుడు అవతారం స్తుత్యా అభిముఖి భూతాయ అర్జునాయ ఆహా. క్షేత్రజ్ఞ వివేకము, వివేకం అంటే తేడాగా తెలియక, అది వివేకం తేడాగా తెలియక. ఆ వివేకమును చాలా పొగిడినాడు శ్రీకృష్ణుడు, స్తుతించినాడు. ఎందుకంటే మనిషి అంతలా దాన్ని ప్రజెంట్ చేయకపోతే ఒక మోక్షత్వంలో ఉండిపోతాడు, ఒక రకమైన కాంప్లసెన్సీ అంటారు, ఉదాసీన దృష్టితో ఉండిపోతాడు. ఆయనకి మనం చేయాల్సింది ఏముందండి, బాగా డబ్బులు సంపాదించాము, ఇల్లు కట్టాము, ఇల్లు కట్టేశాము, పెళ్ళిళ్ళు చేసేసాము, పిల్లలకి చదువులు ఎప్పుడు చేసాము, వాళ్ళు ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేయడం కూడా మన బాధ్యతలు, మనమే పెళ్ళిళ్ళు చేసేసాము అయిపోయింది. ఇంక ఇప్పుడు రామకృష్ణ అనుకుంటున్నాము, ఒకసారి కాశీ వెళ్ళి వచ్చేసి కాలాష్టకం చేసేసి బంధువులు బంధువులకి భోజనం పెట్టేస్తే అయిపోయింది. టెస్ట్ పూర్తి తీసుకుని మళ్ళీ సమయంలో పెట్టుకుని ఫోటో ఆఫ్ పెట్టేసుకుంటే అయిపోయింది, ఇంకేమీ చేయాల్సి లేదు, ఇంకేం లేదు అనుకుంటారు. ఎలా అనుకుని ఆ సంసార భారం కింద నలిగిపోతూ ఉంటారు, పైకి చెప్పరు. ఆ సంసార భారం కింద నలుగుతూ ఉంటారు, సతమతమవుతూ ఉంటారు. సో అది కారణం ఏంటంటే ఆ క్షేత్రజ్ఞ వివేకము లేకపోవడం చేత. వివేకం ఉంటేనే వైరాగ్యం ఉంటుంది, వివేకం లేకుండా వైరాగ్యం ఉంటుంది. వివేకం లేని వాడికి వైరాగ్యం చాలా బరువు అవుతుంది, ఫోర్స్ ఎన్ఫోర్సింగ్గా ఉంటుంది. అదే వివేకం ఉందనుకోండి, వైరాగ్యము చాలా సరళంగా ఉంటుంది, సహజంగా కూడా ఉంటుంది, స్పాంటేనియస్గా ఉంటుంది. వివేకం ఉన్నవాడు సర్వస్వము అనే వాడు లోపి వాడు దానం చేస్తారు, చాలా కష్టపడుతూ దానం చేస్తారు, క్లేశంతో దానం చేస్తారు. అదే పైసా, పైసాతో వచ్చింది లేదు, డబ్బుకి అసలు ఏం విలువ లేదు, డబ్బు యొక్క విలువ ఏమీ లేదు. డబ్బు ఇలా ఉపస్వామ అది అదే తెలియదు కార్యక్రమం అని ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు దానం చేయడం అన్నది వాడికి చాలా సరళంగా ఉంటుంది.
ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే ధనం యొక్క విలువ అది ధనం యొక్క విలువ బాగా తెలుసు. నేను ఇంతే విలువ తప్ప ఎక్కువ విలువ లేదు అని తెలుసుకోవాలి వైరాగ్యం. కాబట్టి వివేకము చాలా ముఖ్యం. వివేకం వల్ల చక్కటి వైరాగ్యం కూడా జీవితంలో నిర్మాణం అవుతుంది. వివేక వైరాగ్యము లేని జీవితము దుఃఖసాధ్యం అవుతుంది. ఎవరి జీవితంలో కొంచెం వయస్సు వచ్చినప్పటికైనా కనీసం పెద్ద వయస్సు వచ్చినప్పటికైనా వివేక వైరాగ్యాలు నిలబెట్టుకోగలిగినట్లయితే వాళ్ళు తప్పక పాత్ర అవుతారు. కాబట్టి ఈ క్షేత్రజ్ఞ వివేకము ఇంత అధికంగా ప్రశంసించి అప్పుడు అర్జునుడు తప్ప అంత గొప్పగా ఈ క్షేత్రజ్ఞ విజ్ఞానం అది ఎవరు చెప్పాయా అని అభిముఖంగా సంసిద్ధుడుగా ఉన్నాడు, తెలుసుకుంటూ సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు క్షేత్రాన్ని చెప్తున్నాడు. క్షేత్రాలు కూడా ముఖ్య విస్తారమే చెప్పడం శ్రీకుడుగా చెప్పిస్తున్నాడు. క్షేత్రం సమాసేన సమాసంగా చెప్పడం గీత యొక్క పద్ధతి. గీతలో ముఖ్య విస్తారంగా చెప్పాలి. మొత్తం శాస్త్రంలో కూడా ఆరు చిన్న శ్లోకాలు వచ్చేస్తుంది. 700 ఉన్నాయంటే 700 ఉన్నాయి. గీతా శ్లోకాలని 800 శ్లోకాలు గీత శాస్త్రం చెప్పినది సుమారు 600 పాటలు 50 ఉంటాయి. కాబట్టి సమాసంగా చెప్పాలి. ఇది ఈ క్షేత్రం అనేది ఒకటి కాదు. క్షేత్రజ్ఞతత్వము ఒకటి, అది ఒకటి. ఎటువంటి ఒకటి రెండవది లేని ఒకటి అద్వయం. కానీ క్షేత్రము అది గుంపు కలగాలన్నీ అనేక రకాలు వచ్చి కలిసి క్షేత్రం అవుతుంది. సో ఆ క్షేత్రాన్ని ఇప్పుడు వర్ణిస్తున్నారు. చూడండి, మహాభూతములు పంచమహాభూతములు అంటే ఇక్కడ ఈ పృథ్వీ జలము అలాంటి స్థూల పంచమహాభూతాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇంద్రియ గోచర కంటికి కనబడేది బాగా చెప్పబోతున్నారు. అవి స్థూలభూతములు రెండు వేరే లెక్క పెట్టబోతున్నారు. కాబట్టి ఇక్కడ పంచ మహాభూతములు అంటే సూక్ష్మములైన పంచభూతములు తీసుకోవాలి. ఇది ఎలాగంటే చూపు, చూపు అది ఆ తేజస్సు అనే దేవత యొక్క రూపము. తేజస్సు అనే రూపం పంచభూతము ఐదు రూపములు ఉంటాయి కదండి. ఏమిటి స్థూలం? ఏమిటి పృథివీ, ఆపహ, ఆపహ అంటే జలములు, ఆపహ తేజ, వాయువు, ఆకాశ. ఈ ఐదు కదా అద్భుతాల చుట్టూ ఉన్నాయి. చూడండి, మీరు బీచ్ రోడ్డుకు వెళ్ళి నిలబడాలనుకోండి, మీరు పంచభూతములుగా రెండులో ఉంటారు. మరి సిటీ లోపల వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ప్రాజెక్టులు రోడ్లు ఉంటాయి. పంచభూతాలను తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ పంచభూతాలే కానీ తెలియడం కష్టం అవుతుంది. కానీ బీచ్ రోడ్డుకు వెళ్ళారనుకోండి, నేల మీద నిలబడ్డారు, పైన ఆకాశం ఉన్నది, ఎదురుకుండా జలములు గలము, గాలి బాగా మించుతూ ఉంటుంది. ఏమంటే చలికాలం అయితే చలివేస్తూ ఉంటుంది, వేసవికాలం అయితే వేడిగా ఉంటుంది. ఆ వేడి ఐదు పంచభూతములు కూడా మీకు స్పష్టంగా అనుభవాలనిపిస్తాయి. ఇవే పంచభూతములు. ఈ పంచభూతములు కేవలం బయట ఉండడమే కాదు, మన లోపల కూడా అవే ఉన్నాయి, దేహంలో కూడా అవే ఉన్నాయి, క్షేత్రంలో కూడా అవే ఉన్నాయి. ఈ పంచభూతములు మీకు అనుభవాలు వచ్చేది స్థూల పంచభూతములు. అవి సూక్ష్మం నుంచి వచ్చాయి. ఇది ఎలాగంటే ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అది స్థూలం. అది ఆ విధంగా తిరగడానికి హేతు ఏమిటి? లోపల ఎలక్ట్రిసిటీ, అది సూక్ష్మం. సో సూక్ష్మము స్థూలమో ఉంటుంది కదా. సో ఈ పంచభూతములే ఇప్పుడు పృథివీ ఉన్నదనుకోండి, అది స్థూలం పృథివీ. దాని సూక్ష్మ రూపము ఘ్రాణేంద్రియము అంటే గంధర్వము గ్రహించేటువంటి ముక్కు. ముక్కు అంటే ఈ ఫిజికల్ కాదు, భౌతికమైనది కాదు, ఎనకాలంకల ముక్కు కాదు, ఎనాటమీకి సంబంధించిన ముక్కు కాదు. ఇది రోడ్డు ఉంటుంది, రెండు కుటుంబంలో ఉంటాయి, మధ్యలో కూడా ఉంటుంది, ముక్కు కూడా పెట్టుకోవచ్చు, అది కాదు. ముక్కు అంటే ఇంద్రియము అంటే గంధర్వము గ్రహించే అత్యంత సూక్ష్మమైన ఇంద్రియము. అది లోపల ఉంటుంది ఆ ఇంద్రియం. ఎప్పుడైనా బాగా రొమ్మ పడితే అది మూసుకుంటుంది. మిగతా ముక్కు బాగానే ఉంటుంది కానీ అది మూసుకుంటుంది. ఎవరో కాదు ముక్కు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే కళ్ళలో పెట్టుకుంటుంది. అవరో పెట్టుకుంటూ పెట్టాడు ఆ ముక్కు, అది ఫిజికల్. చెవులు ముక్కు కళ్ళలో పెట్టుకున్న కోసం పెట్టాడు కాదు, అది ఫిజికల్. ముక్కు
నాకు ఇంద్రియము గంధమును గ్రహించడానికి చెవులు శబ్దమును గ్రహించడానికి. చెవులు సూక్ష్మమైన ఆకాశం, చెవులు సూక్ష్మమైన ఆకాశం. ఒక ఆకాశం ఎప్పుడైనా మీరు స్నానం చేసేప్పుడు చెవులో నీళ్లు వెళ్ళేయకపోవాలి, అప్పుడు మీకు ఏది వెళ్ళాలి. ఎందుకంటే చిన్న ఆకాశం ఉంటుంది లోపల, అది ఇంద్రియం. అది వెళ్తా కవర్ అయిపోతే ఈ నేలపోతే మీకు ఏది వెళ్ళాలి. ఆ మళ్ళీ నీళ్లు పోతే మళ్ళీ చక్కగా వెళ్ళాలి. కాబట్టి ఈ ఆకాశం సూక్ష్మ ఆకాశము చెవి, చెవిటి వినికిడి, చెవిటి చెవుడు కాదు వినికిడి. ముక్కు అంటే గంధము ఆగ్రహించే ఇంద్రియము, ఘ్రాణేంద్రియము. ఇది శ్రోత్రేంద్రియము. కనుము చక్షురింద్రియము, రూపమును చూచేటువంటి ఇంద్రియము. రూపమును చూచే కంటికి కూడా అలంకారం చేసుకుంటారు. అలంకారం అనేది భాష్యము, అది స్థూపానికి అలంకారం. చూపుకి అలంకారం ఉంటుంది, చూపుకి అలంకారం. సో చూపు సూక్ష్మభూ. అలాగే చర్మము స్పర్శ శక్తి, స్పర్శ స్పర్శ జ్ఞానం. మీకు టెంపరేచర్ పెరిగిందని మీకు తెలుసుకోండి, మీరు ముందే తెలుసుకోండి. కానీ అండ ఎక్కువ ఉన్నది 44 ఉంటుంది కదా అని తెలుసుకోండి. అప్పుడు వెళ్ళి థర్మోమీటర్ చూస్తే 44 ఉంటుంది. ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తి కలదు. సో స్పర్శేంద్రియం, సో ఇది రసన జిఫ్ఫ అంటే ఉద్యోగం తెలుసుకునే ఇంద్రియం. ఈ 5 సూక్ష్మభూతములు, సూక్ష్మ మహాభూతములు అంటే సృష్టంగా ఉన్నాయి ఇవి. ఈ దేహంలో కూడా గలవు అవి పంచభూతాన్ని. అప్పుడు దేహాన్ని చూసేప్పుడు ఎలా చూడాలంటే ఇదిగో ఈ దేహము, ఇది దీని ఎందు 5 ఇంద్రియములు గలవు. ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ని మీరు ఓపిక్గా మీరు సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా చెప్తారంటే బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే ఈ దేహంలో ఉంటుంది. దీన్ని పిండాండంలో బ్రహ్మాండంలో ఏది ఉంటే అది పిండాండంలో ఉండదు, పిండాండంలో ఏది ఉంటే అదే బ్రహ్మాండంలో ఉండదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంలో సూక్ష్మ పంచభూతములు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అదేవిధంగా మన బ్రహ్మాండంలో కూడా సూక్ష్మ పంచభూతములు గలవు. సో బ్రహ్మాండంలో సూక్ష్మ పంచభూతములు శబ్దస్పర్శ రూపరస గంధములు రూపంగా ఉంటాయి. శబ్దస్పర్శ రూపరస గంధము బ్రహ్మాండంలో ఉంటాయి. అవి ఇక్కడ ఎలా ఉంటాయి? శబ్దానికి చెవి, ఇంద్రియము శ్రోత్రము, స్పర్శకి చర్మము త్వక్, రూపమునకు చక్షుడు కన్ను, రసములకు జిహ్వ, గంధములకు ఘ్రాణం ఆ రూపంలో. కాబట్టి ఈ సూక్ష్మ పంచభూతములు బ్రహ్మాండంలో ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా వ్యాఖ్యానం చేస్తామంటే బ్రహ్మాండం అంతా కలిపి ఒక దేహం, ఒక క్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడు హిరణ్య గర్భుడు, ఆయన జీవుడు హిరణ్య గర్భుడు. బ్రహ్మాండ దేహానికి క్షేత్రజ్ఞుడు హిరణ్య గర్భుడు. ఈ పిండాండ దేహానికి క్షేత్రజ్ఞుడు ఎవరు? నేను. నేను ఓకే. అయితే బ్రహ్మాండ దేహములకు పిండాండ దేహములకు తేడా ఏంటి? తేడా ఏమి లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫీకి లైవ్ పర్సన్కి తేడా ఏంటో అంతే. గురుగురి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి చూడండి, అది ఎంత ఉంటుంది? ఇంచు పై ఇంచు ఉంటుంది, లేదా 2 inches పై 2 inches ఉంటుంది. వీడు ఎక్కడ ఉంటాడు? వీడు 6 ఫోటోలు. ఆ దానికి దీనికి కరస్పాండెన్స్ ఉంటుంది. అక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది సైజ్ తక్కువ. అలాగే బ్రహ్మాండ దేహములకు ఈ దేహములకు తేడా లేదు. బ్రహ్మాండ దేహంలో ఏమున్నారో అవన్నీ ఇక్కడ ఉంటాయి. బ్రహ్మాండ దేహానికి కూడా ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ దీనికి కూడా ఉంటుంది. బ్రహ్మాండ దేహము కూడా ప్రళయకాలంలో నశించుకుంటుంది. ఇది దీనికైన చెప్పు ఇదిగా నశించుకుంటుంది. ఏమిటంటే బ్రహ్మాండ దేహము పుట్టింది, ఈ దేహం కూడా పుట్టింది. ఒకటే
శబ్దస్పర్శలో మన సంబంధంలోనే ఐదు సూక్ష్మపూర్వకంగా ఉన్నట్లుగానే అవే ఈ పిండాలను ఉన్నప్పుడు ఇంద్రియములుగా అవే వాటికే ఇంద్రియములుగా అవే అవే ఇంద్రియములుగా అక్కడ ప్రకటనలో ఉంటాయి. ఇది క్షేత్రం యొక్క ఒక ఆస్పెక్ట్. కాబట్టి మీరు దేహాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, చూపు చూపును తెలుసుకోవాలి, చూపును తెలుసుకోవాలి. ఇప్పుడు చిత్రం ఏంటంటే చూపు అంటే ఇంతవరకు ఈ చూపు ఎన్ని రూపాలను దర్శించి ఉంటుంది మీరు ఆలోచించండి. ఈ చూపు ఎన్ని రూపాలను దర్శించింది, ఈ చూపు ఎన్ని సినిమాలను చూసి ఉంటుందని కాదు మీరు ఆలోచించండి. ఆ చూపు ఎన్నెన్నో రూపాలను దర్శించింది, ఇంకా దర్శిస్తూనే ఉంది కూడా కదా ఎన్నెన్నో రూపాలు. నాకు ఏ ఒక్క రూపమైనా ఆ చూపు నుండి స్థిరంగా నిలబడకుండా ఏమీ నిలబడదు. అలా ఒకటి రూపం వస్తుంది వస్తుంది అలా ఆ చూపు ఆ రూపములతో పాటు ఆ చూపు కూడా రూపములు చూపును నిర్ధారిస్తే చూపు రూపాలను నిర్ధారిస్తూ ఉంటుంది. ఆ రూపాలు మారిపోతూ ఉంటాయి, చూపు మారిపోతూ ఉంటుంది. చూపు మారిపోతూ ఉంటే కళ్ళలో ఒకప్పుడు కళ్ళలో చదువు కళ్ళలో పెట్టుకోవాలి, తర్వాత కళ్ళల్లో ఉండే గ్లాసెస్ ఏడాది ఒకసారి మార్చుకోవాలి. కాబట్టి ఇదంతా మారిపోతాం. ఒకప్పుడు ఇంకా చూపు లేకున్నాయి, పైనలో దేహత్యాగం చేసినప్పుడు ఇంకా చూపే ఉంది. చూసారా ఈ చూపులో ఎన్ని వికారాలు వచ్చేస్తున్నాయో చూసారు. సవికారం ఉదాహరణ వస్తున్నారా, ఈ చూపులో అన్ని వికారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి. కానీ మీరు ఆలోచించండి, చూపులో ఎన్ని మార్పులు వస్తున్నాయి కదా, నేను అనే దాంట్లో మార్పులు ఎవరో వస్తున్నాయా రావు. నేను గమనించండి, అక్కడికక్కడే మీరు ఆ తేడాలు చూసుకోవచ్చు. చూపులో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చూపు బాగా గట్టిగా ఉండేది, ఇప్పుడు చూపు బాగా తగ్గింది. కానీ నేను ఏమీ మార్పు లేకుండా అలాగే ఉన్నది. చూడండి ఎంత తేడా ఉందో. అంటే మీ చూపులో గుణదోషాలు ఉంటాయి అని ఆ గుణదోషాలకు నేను సంసర్గము ఉన్నట్టు ఆ చూపు యొక్క గుణదోషాలు నేను తగులుకోవు, నేను అవి సంక్రమించవు. కానీ అజ్ఞానం చేత చూపును తన మీద ఆరోపించుకుంటే అప్పుడేమవుతుంది, చూపు యొక్క గుణదోషము తనపై ఆరోపించబడతాయి. ఇది గమనించదగ్గ విషయం. మీరు ఇంకొక మెడిటేషన్ చేయొచ్చు, అలా చేయొచ్చు. మీరు నేను డెమోన్స్ట్రేట్ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయండి. కనుకొసుకుని సపోజ్ ఇప్పుడు కనుకొసుకున్నాను, ఏ రూపములు లేవు, ఏ రూపాలు లేవు కదా, కళ్ళు తెలిసే అనంలో ఇన్ని రూపాలు ఉన్నాయి తెలుసుకున్నాను, ఇన్ని రూపాలు ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే ఏ రూపము లేదు. ఇప్పుడు రూపములన్నీ లేకుండా తొలగిపోయినది ఆ కారణంగా నేను ఎదుర్కొన్నట్టే ఉన్నానా లేక నాలుగు ఏదైనా మార్పు వచ్చిందా మీరు పరిశీలించాలి. క్షేత్రజ్ఞ వివేకం. సపోజ్ ఒక మెడిటేషన్ మీరు కూడా చేసుకోవాలి. సపోజ్ నేను పుట్టుగుడ్డిగా పుట్టి ఉంటే ఏ రూపము నా ఏ రూపము యొక్క జ్ఞానము నాకు లేకుంటే నేను ఎలా ఉండేవాడి అని మీరు అప్పుడు మీరు ఆలోచించారు. ఇప్పుడు నేను ఉన్నాను, కళ్ళు మూసుకుని రూపము లేని తెలియకుండా ఉన్నాను, నేను ఉన్నాను. సపోజ్ ఏనాడు నేను ఏ రూపమును చూడలేదనుకోండి, అంటే రూపజ్ఞానం అనేదే లేదనుకోండి, అప్పుడు నేను ఎలా ఉండేవాడిని ఏమైనా తేడా ఉంటుందా మీరు ఆలోచించండి. యు ఎక్స్ప్లోర్ ఇట్, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు విచారణ చేయాలి. నన్ను చెప్పమంటే నేను చెప్పేస్తాను. నేను చెప్పి ఏమని చెప్పామో చూసిన నేను ఎందు ఎట్టి వికారము లేదు, నేను అసంగుడను, అహం అసంగ. నాకు అప్పుడే కంక్లూషన్ వచ్చేసింది, నేను చిన్న విచారణ చేశాను, నేను అనేక రూపములను చూచి ఉన్నాను, వేలాది రూపాలను చూశాను, రూపాలు వస్తున్నాయి పోతున్నాయి, నేను ఏమైనా ఆ రూపంలో వచ్చే ప్రభావితము అవుతున్నానా
ఏదైనా ఒక రూపం కొత్తగా వస్తే నేను ప్రభావితుడను అయినా, వచ్చిన రూపం పోయినప్పుడు నాకు లోటు ఏమైనా కలిగినదా, నేను ఏమైనా మళ్ళీ ప్రభావితుడను అయినానా అని ఒక ఆస్పెక్ట్. వెంటనే ఆన్సర్ ఏంటి, నో, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, రూపాలు వస్తున్నాయి పోతున్నాయి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, అది సత్యం. తర్వాత ఇంకొంచెం దీన్ని ఇదే విషయంలో ఇంకొంచెం బాగా ముందుకు తీసుకువెళ్ళండి, ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళండి. సపోజ్ జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ ఎటువంటి రూపాన్ని చూడలేదనుకో, అప్పుడు నేను ఎలా ఉంటాను, ఎలా ఉంటాను, ఇలాగే అంటే నేను అసలు. ఇప్పుడు నేను అసంగుడను అని తెలియడానికి చూపు పోరాకల్లా, చూపు పోతున్నాడు అది పోరాటం, అది క్షేత్రము. క్షేత్రాన్ని మీరు దాన్ని ఏమి హింస పెట్టవచ్చా, క్షేత్రం మీతో క్షేత్రము, నేను క్షేత్రము తెలియవాలనే కానీ క్షేత్రము యొక్క గుణదోషము నా నేను ఉండదు, నేను ఏమిటి, నేను అసంగుడు. ఇంకో చెవి దగ్గరికి రండి, ఎన్ని శబ్దాలు చెప్తున్నావు ఈ చెవితోటి. ఒకడు అన్నాడు, ఏ స్వామీజీ నువ్వు చాలా విద్వాంసుడు, నీకు చాలా ప్రేమ కూడా ఉన్నది, నువ్వు చాలా మంచివాడివి, నేను నీకు ధనం చెప్తున్నాను అన్నాడు. అవి విన్నా. ఇంకొకడు అన్నాడు, ఏ స్వామి నువ్వు చాలా కౌరించావు, నీ కారణంగా నేను చాలా దుఃఖాన్ని పొందాల్సి వచ్చాను. రామనుగారు నేను దుఃఖాన్ని పొందినాను, ఎస్, నీవోగారు నేను దుఃఖాన్ని పొందాను. కాదేమో, బహుశా నీ పొరపాటు అండర్స్టాండింగ్లో నీకు దుఃఖాన్ని పొందేదేమో, నేను నీకు దుఃఖం కలిగించినట్టుగా నాకైతే అలా అనిపించలేదు, నీకు అనిపించలేదు, కానీ అదే సత్యం. ఓహో అలాగా, సరే కానీ నన్ను క్షమించండి, రామోగా నాకు అంత దుఃఖం కలగడం, నన్ను క్షమించండి అని నేను అన్నాను. ఇదంతా ఒక కల్పిత సంభాషణ. ఇప్పుడు నాలుగు నేను చూసుకున్నాను, ఈయన వచ్చి పొగిడి కాలని దండం పెట్టాడు, ఆయన వచ్చి నింద ఒకటి వేసి నన్ను ఛాలెంజ్ చేసి ఇలా ఇలాగా తర్జనితో బెదిరించి లేచకపోయినారు మూర్ఖంగా. నేను యథాపథంగా ఉన్నా, ఈ శబ్దాలు విన్నప్పుడు ఎలా ఉన్నాను, ఆ పరుషమైన శబ్దాలను విన్నప్పుడు ఎలా ఉన్నాను, నాలో ఎవరు కారణం వచ్చిందా, ఎప్పుడైనా ప్రయత్నిస్తున్నాను. మీరు ఎక్స్ప్లోర్ చేయండి, నన్ను చెప్పంటే నేను చెప్తాను, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఒక్కొక్కసారి వివేకాన్ని ప్రదర్శిస్తే ఎదరవాడు కోగిడినప్పుడు ఆ కోగిడైన శబ్దాలను విన్నప్పుడు నేను ఎన్ని కారణాలు ఉండింది మీరు పొరపడితే తప్ప, అలాగే ఎదరవాడు ప్రభుత్వంగా మాట్లాడినప్పుడు కూడా మీరు వాళ్ళని ఉండవేసేసాడు తిట్టేసేదని మీరు గొప్పలు పెట్టేస్తే చెప్పలేదు కానీ అజ్ఞానం చేత మీరు కొంచెం నిబ్బరంగా అలా ఉండి నా మీద నింద తగులుకున్నదా, నాకు నింద అనుకున్నదా, ఏమీ లేదు, నేను అసంగుడుగానే ఉన్నాను అని మీరు తెలుసుకోబోతున్నాను. చూడండి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు మీరు మనకు కనపడతారు కొంతమంది ఏమీ అనుకున్నానే కోపం తెచ్చేసుకుంటారు, ఇంకా ఆ మూడు ఒప్పుకున్నానే కోపం తెచ్చేసుకుంటారు, ఏదైనా వాళ్ళని అర్థం పక్షంగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడు అంటే అలా చూస్తున్నాడు అని వాళ్ళ ముందే కోపం. కొంతమంది ఎంత పరుషంగా మాట్లాడినా అని మామూలుగా ఉండిపోతాం. దీంట్లో వివేకము ఎవరైనా ఎక్కువ ఉండదో మీరు తెలుసుకొని ఎలా తెలుసుకొని సో కాబట్టి ఎదరవాళ్ళు నిర్మించినప్పుడు వీడు కంగారు పడ్డాడంటే వాడికి క్షేత్రజ్ఞ వివేకము ఒక పాలు తక్కువ. ఎదరవాళ్ళు పొగిడినా తెగలినా అలా చిన్నతో ఉండిపోయాడంటే వాడి ఎందుకు వివేకం చాలా బలంగా ఉంది. చూసేదా ఎంత తేడా వస్తుందో మీరు ఆ సూక్ష్మభూతంలో మీరు అలానే దర్శించడం ద్వారా మీరు అవి కలిగించే బంధం నుంచి విముక్తి లేకపోతే. నేను ఒక ప్రాక్టీస్ చేశాను ఏమిటంటే, అమెరికాలో 6 మాసాలు ఉండేవాడి వచ్చిన బాగా పెట్టించాను, శీతకాలంలో ఉండేవాడి చాలా చలి వేసి ఇండియా వచ్చేప్పటికీ
ఈ ఎండ ఎక్కడ వేస్ట్ అయిపోకుండా ఎండ ప్రారంభం అయ్యేటప్పుడు వచ్చేసేవాడు. ఇంక ఎండ వేస్ట్ అయిపోకుండా మొత్తం ఎండంతా కూడా మన బలంగా ఉండాలి, ఇక ఎండను చూసేవాడు. సో నేను ఎలా ప్రాక్టీస్ చేశానంటే ఈ శీతము ఉష్ణము, శ్రీకృష్ణుడు చెప్పాడుగా శీతోష్ణ సుఖముఖ అనే బాలాధారణ చెప్పాడు. తితిక్షస్వ, నువ్వు సమబుద్ధి కలిగి ఉండి వాటిని సహించి పాడాలి. దేహము వేడిని సహించగలుగుతుంది. మీరు కంగారు పడకుండా ఉంటే చాలు, బాడీ కెన్ టేక్ ఇట్. మీరు ఊరికే కంగారు పడిపోతే సఫలవుతారు కానీ ఇట్ కెన్ టేక్. అలా అలాగే చలి కూడా ప్రాపరేట్ ప్రికాషన్స్ తీసుకుని యూ కెన్ టేక్ ఇట్ అని మీరు దేహంలో శీతోష్ణము నేను నేనే అని మీరు అభ్యాసం చేస్తున్నాను. వేసవి కాలంలో వస్తాయి పోతాయి, మీరు యథాతథంగానే ఉంటారు. కాబట్టి ఈ ఇంద్రియ జ్ఞానములు ఏదైతే ఉన్నాయో మహాభూతము ఆ శబ్దస్పృశంలో పట్టగంధము సృష్టి ఎందుమని మన ఎందు శ్రోత్ర త్వక్ ఘ్రాణ ఇత్యాది ఇంద్రియముగా ఉన్నది క్షేత్రము క్షేత్రం. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే గుణా గుణేషు వర్తంతో ఇది మహ్వాన్ సంచితే తల్లిపురంలోని రూపం అక్కడ ఈ కర్ణ ఆ రూపాన్ని చూస్తుంది. ఆ రూపము ఈ కర్ణ చేత నిర్ధారణతో ఉంటుంది. కర్ణకి రూపానికి దానికి దీనికి సరిపడింది గుణా గుణేషు వర్తంతే, కర్ణకి రూపానికి సరిపడింది. మన నామాలేంటి? నా సత్యతే, నేను అసలు. చెవికి శబ్దానికి సరిపడింది. శబ్దాలు ఏంటన్నాయి? చెవికి పడుతుంది. కొన్ని శబ్దాలు చాలా మంచిగా ఉంటాయి, కొన్ని శబ్దాలు పౌషంగా ఉంటాయి. చెవికి శబ్దానికి, శబ్దానికి చెవికి, దానికి దానికి సరిపడింది. నేను అసలు భోజించినటువంటి పదార్థములు తినే వస్తువులకి రుచులకి గిఫ్ట్లకి దానికి వాటికి సమానం, వాటికి దానికి సమానం, వాటికి వాటికి సమానం. ఇక్కడ రుచులు ఇక్కడ జిఫ్ ఉంటుంది, అక్కడ రుచులు ఉంటాయి. ఈ రుచులకి జిఫ్కి సరిపడింది. నేను అసలు శీతములకు ఉష్ణము ఉంటాయి, బయట శీతోష్ణాలు ఉంటాయి, ఇక్కడ స్పర్శ ఉంది. ఈ స్పర్శకి శీతోష్ణానికి సరిపడింది. దీనికి అవి అది దీనికి నేను అసలు క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకం. సో ఈ పంచమహాభూతములు ఇంద్రియములలో కూడా మన క్షేత్రంలో భాగమై ఉన్నాయే, వాటితో మమేకము కావద్దు. చలిస్తే కప్పుకోవద్దని కాదు, చలిస్తే కప్పుకుంటాం. దేహం కప్పుకుంది, దేహం కప్పకూడదు, మీరే కప్పుకోవద్దు. దానికి దానికి సరిపడదు, అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దానికి దానికి సరిపడింది దొరుకు దొందే ఇప్పుడు వాడే వాడికి అతనికి నత్తి అని అది ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. చాలా తెలివితేటగా అందంగా ఉన్న అమ్మాయి గుణవాడికి నెత్తనే సంగతి బయటపడకుండా కాపాడుకుంటూ మౌనంగా ఉండి ఎవరైనా అడిగితే ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ సమాధానాలు చెప్పేసి మొత్తానికి అతనికి నెత్తని తెలియకుండా పెళ్ళి ఆ మొన్నాడు ఏం తెలిసిందంటే ఆ అమ్మాయికి కూడా నత్తే. అప్పుడు బంధువులందరికీ తెలిసి పోలేండి మనం అవసరంగా దాచిపెట్టి ప్రయత్నం చేశాం. ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి వేడి కలిగించాడు, హ్యాపీ. ఆ రకంగా వేడి కలిగించాడు. గుణాగుణేషు వర్తంతే అనే మాటకు అర్థం అది, గుణాగుణేషు వర్తంతే. అయ్యా ఇక్కడ గుణాలే అక్కడ గుణాలే, గుణాలకి గుణాలకి సరిపడింది. అయితే మన నా మాట ఏమిటి? ఇది మత్వా అసత్యతే. ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ క్షేత్రజ్ఞ స్వరూపమైన నేను అసంగంగా ఉండిపోతాను. మీరు అసంగాన్ని అభ్యాసం చేయాలి. అసంగో మీరు పురుష ఆత్మస్వరూపంలో సంఘం ఉండదు. మీరు అజ్ఞానం చేత సంఘం పెట్టుకుంటారు కానీ సంఘం ఉండదు. సంఘం అనేది ఏదో అదే మన క్షేత్రజ్ఞులు. ఓకే అయ్యింది. ఇప్పుడు మీరు నిద్ర లేస్తారు, నిద్ర లేచాక ఇంకా పౌండర్ని మొదలు పెడతారు, కర్మలు చేసుకుంటారు, భోగాలను పిలుస్తారు, వెళ్ళి ఉపాదిస్తారు, ఇవన్నీ చేస్తారు. అయితే ఒక న్యూక్లియస్ ఉంటుంది, నిద్ర లేచినప్పుడు ఆ న్యూక్లియస్ ప్రకటన న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ చుట్టూ కర్మలు ఉంటాయి, ఆ న్యూక్లియస్ చుట్టూ భోగాలు ఉంటాయి. డబ్బు సంపాదించి ఇది నా డబ్బు ఉన్నప్పుడు ఆ న్యూక్లియస్ అవుతుంది ఇది నా డబ్బు,
ఈ దేహమే నేను అని న్యూక్లియస్ అలా పుడుతుంది. దేహమే నేను అనే దాని నుంచి పుడుతుంది. దేహ పదార్థం నుంచి ఆ న్యూక్లియస్ పుడుతుంది. ఆ న్యూక్లియస్కి అహంకారము. ఈ అహంకారం కూడా ఎలా పుడుతుందంటే మీకు నేను ఆ క్రమం చెప్తాను చూడండి. మీరు అభ్యాసం చేయండి. రేపు పొద్దున నిద్రలేచినప్పుడు అభ్యాసం చేయండి. అలా భగవంతుడు కూడా చిత్త ప్రబోధము సంధో ఆత్మను గతి మాత్మృక్ ఆత్మస్వరూపమును దర్శించేటువంటి ఆ సాధకులు ఏం చేస్తారంటే నిద్ర నుంచి తెలివి వచ్చేప్పుడు ఆ సంధి నిద్ర పూర్తయింది తెలుగులోకి వస్తున్నాడు. ఆ సంధి ఆ సంధిలో ఆ గతి అంటే ఆ మూమెంట్ మూమెంట్ని పరిశీలిస్తాడు తెలుసుకుంటాడు. సెకండ్ హాఫ్ ఎదురు వచ్చి శ్లోకం. సో అలాగా నిద్రపోతున్నప్పుడు ఏమి ఏమీ లేదు. అహంకారం కూడా లేదు. ఈగో లేదు. తెలివి వచ్చింది ఫస్ట్ స్టెప్. తెలివి తెలివి అంటే అన్నీ తెలుసు. తెలివి వచ్చింది తెలివి అంతే. తెలివిలో తెలిసింది తర్వాత వస్తాయి. ముందేమొస్తుంది తెలివి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దేహం తెలుస్తుంది. మొట్టమొదటి తెలిసింది దేహం. ఇంకా కళ్ళు కూడా విప్పకుండానే దేహం తెలుస్తుంది. ఇందువల్ల స్పర్శను బట్టి తెలుస్తూ ఉంటుంది దేహం. స్పర్శ సో సెన్సేషన్స్ ఆఫ్ టచ్ అని అంటారు. ఆ స్పర్శ యొక్క ఆ ఇంద్రియానుభవము సెన్సేషన్స్ ఆ ఇంద్రియము స్పర్శేంద్రియం ఉందిగా. స్పర్శేంద్రియం మొత్తం దేహం అంతా వ్యాపించుంటుంది. కళ్ళంటే ఇక్కడ ఉంటాయి కానీ స్పర్శేంద్రియం దేహం అంతా వ్యాపించుంటుంది. స్పర్శేంద్రియము కేవలం దేహము మాత్రమే తెలుసుకుంటుంది. కన్ను చుట్టుముట్టు ఉండి వాటిని కూడా తెలియగలుగుతుంది. కాబట్టి స్పర్శేంద్రియం ముందు ఆపరేషన్లోకి వస్తుంది. చెవులు కళ్ళు అనేవి ఆగి ఉంటాయి. స్పర్శేంద్రియం ఆపరేషన్లోకి రాగానే దేహము అనుభవం వస్తుంది. ఫస్ట్ దేహము తెలుస్తుంది. ఇప్పుడు అవివేకము ఓవర్టేక్ చేసేస్తుంది. ఏమిటి అవివేకము? తెలివి ఇది దేహము అని తెలుసుకోవాలి. అని తెలుసుకోవాలి కదా. ఆ తెలివిలో తెలిసింది కదా దేహం. తెలివిలో తెలిసింది ఏమిటవుతుంది? ఇది ఇదం శరీరం. ఇదం అంటే తెలుగులో ఇది. ఈ దేహము అని తెలియాలి. మీకు తెలిసింది ఏదైనా ఈ అని తెలియద్దండి. ఘటన తెలిసింది. ఎలా తెలుస్తుంది? అయ్యాక ఘట ఈ ఘటము. పుస్తకం తెలిసింది. ఎలా తెలుస్తుంది? ఇదం పుస్తకము ఈ పుస్తకము అని తెలుస్తుంది. తెలుస్తుందండి. సో మరి దేహము తెలిసింది ఎలా తెలియాలి? ఈ దేహము అని తెలియాలి. ఇదము శరీరం అని తెలియాలి. కానీ చిత్రం ఏమిటంటే నేను అన్నట్టుగా అంటే అక్కడ ఎవరైనా వస్తుందండి. అక్కడ ఉన్న సీక్వెన్స్ ఏంటంటే ఆ మూమెంట్ ది బాడీ కమ్స్ టు లైట్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎన్ ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ అన్నది ఇది పెద్ద సమస్య. అసలు ఈ క్షేత్రజ్ఞ వివేకం అంతా కూడా ఈ ఐడెంటిఫికేషన్ అనే ప్రిన్సిపల్ చుట్టూ పరిభ్రమిస్తాం. ఇప్పుడు మీరు చిన్న చిన్న వాటితో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. దేహంతో మొదలుపెట్టడం కష్టం అవుతుంది. చిన్న చిన్న వాటితో అభ్యాసం చేయాలి. మీ ఇల్లు ఉందనుకోండి. నా ఇల్లు అనేది దేర్ ఇస్ నో సచ్ థింగ్. ఇల్లు ఉంటుంది తప్ప నా ఇల్లు అనేది ఉండదు. ఇల్లు నా కుర్చీ. నా కుర్చీ అంటే ఎలాగా ఎలాగో నా కుర్చీ కుర్చీ ఎస్ నా కుర్చీ అంటే దేర్ ఇస్ ఐడెంటిఫికేషన్. ఇందులో లేదు ఐడెంటిఫికేషన్. యూ షుడ్ స్టాప్ దట్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ స్టాప్ చేయాలి. అది అధ్యాత్మ వికాసం అంతా అలా ఉంటుంది. అంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు తప్ప నా ఇల్లని అనుకోడు. పైకి అన్నంగానే పైకి అనడం తర్వాత మాట ముందు అనుకుని కాదు నా ఇల్లు అనుకుంటూ ఉంటాను. అది అవివేకం. కానీ ఇంట్లో ఉంటారు నా ఇల్లని అనుకో. కాదు అనుకుంటూ ఉంటారు నా కాదని అనుకో. కాదని అనుకుంటారు తప్ప నా కాదని అనుకో. భార్య ఉంటుంది ఈమె నా భార్య అనే అంటే నా భార్య అంటే అభిప్రాయం ఏంటంటే షీఈ్ మై వైఫ్ దేర్ఫోర్ ఐ కెన్ డామినేట్ అండ్ పొజెస్ హర్ అని అని అనుకో. డామినేట్ చేయడం వల్ల ఎక్కడ నుంచి వస్తుంది?
ది మ్యాన్ ట్రైస్ టు డామినేట్ ది లేడీ. ఎందుకని? బికాస్ హీ పొసెసెస్ అండ్ హీ ఓన్స్ హర్ అని నా చెప్పిన మాట అంటుంది. ఎందుకంటే మై వైఫ్ అలా అనుకో, మై వైఫ్ అనుకుంటారు. అదే పెద్ద ప్రేమకు కూడా అదే ఆటంకం అవుతుంది. అండ్ యూఆర్ ట్రైంగ్ టు ప్రొసెస్ అండ్ డామినేట్, దట్ ఈస్ నాట్ లవ్, అది ప్రేమలో అవుతుంది. కాబట్టి యథార్థమైన ప్రేమ అనుభవానికి రావడంలో కూడా ఐడెంటిఫికేషన్లో చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక మాట చెప్పాలంటే చేస్తనే చెప్పడం నాకు అలవాటు, ఎందుకంటే జీవితాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం కదా. సో సాధారణంగా సంసారంలో ప్రతి చిన్నదానితో ఐడెంటిఫై అవుతూ ఉంటాం. నా కుక్క అంటారు, నా కుక్క ఏంటండి, మనిషికే నా పొరపాటు అనుకుంటే, నా గురుకోవడమే పొరపాటు అనుకుంటే, నా కుక్క ఎలా కనుక్కో, నా కుక్క, నా పిల్లి, వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఎ సిల్లీ ఐడెంటిఫికేషన్. అలాంటి ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. నా పుస్తకంలో ఐడెంటిఫికేషన్ కూడా ఉండకూడదు. పుస్తకము, ఇల్లు, ప్రియవాడు, మనం ప్రేమించదగ్గ వ్యక్తి, మనం పుత్రుడు అనే పేరుతో చేరాలనుకుంటున్నాడు, మనం ప్రేమించి పైకి తీసుకురావాల్సిన ఒక మనిషి అన్నాడు. అది ఎవర్థం లేదు. మనం అనుకోవడం ఏంటంటే డిస్కస్ దీస్ థింగ్స్ విత్ పీపుల్. ఇంకా మళ్ళీ గీతా కోసం గాలి పెడతాయి. డిస్కస్ దీస్ థింగ్స్. కాబట్టి చిన్న చిన్న విషయాలతో ఐడెంటిఫికేషన్ మనసులో. బిగిన్ విత్ ద బుక్, బిగిన్ విత్ ఎ టేబుల్, ఎ చైర్, ఎ కార్, ఎ డాగ్, ఎ క్యాట్. అండ్ ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉంటారు, డోంట్ డామినేట్ దెమ్, డోంట్ ప్రొసెస్ దెమ్ విత్ నా కొడుకు. అంటే ఇప్పుడు నా కొడుకుంటే ఏం చేయాలి, వాడు ఇంజనీరింగ్ చదవాలని లేదంటే వాడు ఇంజనీరింగే చదవాలి, వాడు నాకు ఇంజనీరింగ్ చదివితే నేను కామర్స్ చదువుతాను, వద్దు కామర్స్ వద్దు, చూడు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి ఇంజనీర్లు అయ్యారు, నువ్వు కూడా ఇంజనీర్ అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డామినేటింగ్ ద చైల్డ్. యూఆర్ డామినేటింగ్, అలా చేయకూడదు. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఎనీవే, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇక్కడ ప్రస్తుతంలో నాది అనే ఐడెంటిఫికేషన్ మానేయాలి. తర్వాత అది ఫస్ట్ చిన్న చిన్న మీరు డిసైడెంటిఫికేషన్. సో నేను చెప్పడం ఏంటంటే సంసారులు చాలా క్విక్గా ఈజీగా ఐడెంటిఫై అయిపోతారు, మహాత్ములు అసలు ఐడెంటిఫై అవ్వాలి, ఎంతో ఐడెంటిఫై అవ్వాలి. భగవాన్ మహర్షి ఆ ఆశ్రమంతో ఐడెంటిఫై కాలేదు. ఆయన మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఇక్కడ వెళ్ళిపోతారంటే దాన్ని మహారాజు చట్టం వెళ్ళిపోతారు, తెలియదు ఇదే ఎప్పుడు రాలేకపోలేదు అని వాతావరణం ఎవరు ఐడెంటిఫై మహాత్ములలో ఉంటారు. యూ కెన్ ఆస్క్ మహాత్ములు లోపల వారిని కొన్ని వేరుగా ఉండాలని మీరు లేదంటే వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఐడెంటిఫై చాలా ఆ మహాత్ములకి దేనితోనైనా సరే ఐడెంటిఫై అవ్వడం అన్నది దే కెనాట్ డూ ఇట్. అలాగా ఆ అసంగంగా ఉండిపోతారు. అదే సంసారము ప్రతి చిన్నదానితో ఐడెంటిఫై అవుతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఇప్పుడు పరిస్థితులు చెప్తాను. అక్కడ 10 రూపాయలు 100 రూపాయల ప్యాకెట్ దగ్గరగా ఉంది, ఇది నాదేనేమో అని వీడు అనుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు, ఇక్కడ ఎందుకుంది, నాదే నాదే అయితే నాకు కాదేమో అని ఇంకోటి. ఇద్దరు ఎక్కడికి వచ్చిన ఎంత తేడా మీరు గమనించారా? ఇది నాదేనేమో అనుకున్న వాడికి, ఇది ఇక్కడ ఎందుకుంది, నాది కాదేమో, ఇది ఇక్కడ ఎందుకుందబ్బా అనుకున్న వాడికి ఎంత తేడా ఉంది? సో ఒకడు ముందు అసలు నాదనేస్తాడు, తర్వాత ఎగ్జామిన్ చేస్తాడు. ఇంకొకడు ఎగ్జామిన్ చేసి థర్మల్గా చెక్ చేసిన తర్వాతనే దేవుడు పెట్టుకోవడానికి సిద్ధపడతాడు, లేకపోతే సిద్ధపడతాడు. ఎంత తేడా ఉంది చూసాను. కాబట్టి చిన్న చిన్న విషయాలలో ఐడెంటిఫికేషన్ మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ వచ్చినట్లయితే, దీని వివేకాభ్యాసం ఉంటా, అప్పుడు మీరు దేహం దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు పాఠం దేహము, ఈ దేహంతో ఐడెంటిఫికేషన్ని అభ్యాసం చేసి తిరస్కరించాల్సి ఉంటుంది. సో దేహంతో కనుక ఐడెంటిఫికేషన్ కలగానే పుట్టేటువంటి ఆ న్యూక్లియస్ చూసారా, దానికే అహంకారము అని పేరు.
తెలివి, మళ్ళీ ఒకసారి నెనపొస్తున్నాను, తెలివి. తెలివి వచ్చిన వెంటనే ఆ తెలివిలో దేహము. మీరు దేహంతో ఐడెంటిఫై అవ్వలేదు అనుకోండి, ఈ దేహము, ఈ దేహము అయితే ఈ దేహము ఎవరికి అనుభవానికి వస్తుంది? నేను, నేను ఈ దేహము. చూసారా తేడా మీకు తెలిసిందా? ఈ దేహము నేను. ఈ దేహం లేదనుకోండి, ఐడెంటిఫికేషన్ ఉంటే ఏమొస్తుంది? అక్కడ అహంకారం వస్తుంది. ఒకవేళ ఐడెంటిఫికేషన్ లేకుంటే ఈ దేహము నేను, అప్పుడు ఆ నేను అహంకారం కాదు, అది అహం. అంతే, అహం అంతే, అహంకారం కాదు. కానీ ఈ అహం దేహంతో ఐడెంటిఫై అయిపోయింది అనుకోండి, దేహం ఏం చేస్తుంది? కదులుతూ ఉంటుంది, క్రియలను చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను కర్తను అంటే క్రియలను చేయువాడను, అహం కరోమి ఇది అహంకార. ఈ అహంకారము ఇది నేను యొక్క యథార్థ స్వరూపం కాదు. దేహంతో ఐడెంటిఫికేషన్ చేయటం వల్ల పుట్టింది కనుక, అజ్ఞానం నుంచి పుట్టింది, ఐడెంటిఫికేషన్ నుంచి పుట్టింది కనుక అహంకారం కూడా క్షేత్రమే. ఇది చాలా బిగ్తో చాలా కాషస్గా ఎగ్జామిన్ చేయాల్సినటువంటి టాపిక్ అహంకార. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి, మీరు విచారణ చేయాలి, మీరు ఎక్స్ప్లోర్, మీరు ఆలోచించండి. మీకు తెలివి వస్తుంది, తెలివి వచ్చినప్పుడు క్రియలను చేసి వాడుగా వేస్తున్నారా, తెలుసుకొని వాడుగా వేస్తున్నారా? ఎలా వేస్తున్నారు? ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళు భోగించి వాళ్ళుగా నిద్రలేస్తారు, భోక్తలుగా నిద్రలేస్తారు. భోక్త అంటే ఏంటంటే కాఫీ ఎక్కడ, ఎలా పాలు వచ్చాయా, టిఫిన్కి వెళ్ళాయా, వెళ్ళా, అలా నిద్రలేవాలనే అలా భోక్తగా నిద్రలేస్తారు. అదే మేము అలా నిద్ర, ఓకే, గాడ్ బ్లెస్ యు, మీరు అలా నిద్రలేవు, నేను ఐ గివ్ దట్ టు యు. నేను ఈ ప్రశ్న ఉంటుంది, మీరు పనిచేసి క్రియ చేసి వాడి క్రియ చేసే కర్తగా నిద్రలేస్తున్నారా, లేక తెలుసుకునే వాడుగా నిద్రలేస్తున్నారా? హవర్కు వేరుగా సాధారణంగా నాకు ఒత్తులు ఉండేవాడు ల్యాప్టాప్ పక్కనే పెట్టుకునేవాడు, కొడుకు నిద్రపోయి లేవగానే తక్కువ ఆన్ చేసి ఇలా వస్తే అంటే దాన్ని ఆఫ్ చేయడం, స్లీప్ మోడ్లో పెడతాం, స్లీప్ మోడ్లో పెట్టాం, ఇలా అంటే మొత్తం అంతా అంటే అర్థమేంటి? లేస్తూనే అంటే మీరు లేవడం లేవడమే కర్తగా లేస్తున్నారా, లేక తెలివి అయి లేస్తున్నారా? నేను అడిగిన ప్రశ్న కదా, ఆ తేడా మీద అనుభవం అర్థం కూడా ఆ తేడా తెలుస్తున్నా. చూడండి, మీరు లేవడం లేవడమే పనులు చేసేవాడుగా క్రియలు చేసేవాడుగా వేసుకుంటే అదే అహంకారం. అలా కాకుండా వేస్తాము తెలుసు, తెలుస్తూ ఉంటుంది తెలివి, ఆ తర్వాత పనులు అవుతారు, అది అహం అహంకారం. అహం, ఈ అహం క్షేత్రజ్ఞ తత్వం, అహం క్షేత్రజ్ఞ, అహంకారము క్షేత్రం. ఎందుకని? అహముని దేహంతో మమేకమై దేహం వల్ల జరిగేటువంటి క్రియలన్నిటికీ నేనే కర్తను అనే అజ్ఞానంతోడై అహంకారము పుట్టినది. కాబట్టి అహంకారము క్షేత్రం. ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, అహంకారము క్షేత్రము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో దాని అర్థం ఏదో తెలుసునండి, అహంకారం మీరు కాదు, మీరు క్షేత్రజ్ఞుడు కదా, మీరు క్షేత్రం కాదు కదా. అంటే అర్థం ఏంటి? దేహము ఏ విధంగా అయితే ఈ దేహము, ఈ దేహము నేను తెలుసుకుంటున్నా, ఈ దేహము అని మీరు దర్శించగలరు కదా. సరిగ్గా అదేవిధంగా ఇదిగో ఈ అహంకారము అని మీరు దర్శించవచ్చు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కోపడ్డారా? కోపడ్డారు. ఆ కోపడ్డది అహంకారము, వాచ్ ఇట్,
చేయటం. డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్. ఇంకా హౌ అంటే నేను డూ ఇట్. మీకు ఎవరన్నా తిట్టాలనిపించిందా అనిపించదు, అది అలా తిట్టకూడదు. అనిపించినా కూడా తిట్టకూడదు. ఎవరేం చేయాలి, ఇదిగో ఇది ఇది ద మూమెంట్ ఆఫ్ ఈగో. నేను మీకు చెప్తున్నా, యూ కెన్ వాచ్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. ఈగో మూమెంట్ని మీరు వాచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వాచ్ చేస్తున్నాను చూడండి, నేను వీళ్ళందరికీ పాఠం చెప్తున్నాను అన్నాడు. అనిపించిందా? అనిపించలేదు, అనిపించలేదు. కాదు, అనిపించింది. దట్ ఈజ్ ఈగో. ఐ హావ్ టు వాచ్ ఇట్. దట్ ఈజ్ ఈగో. ఐ హావ్ టు వాచ్ ఇట్. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా దానం చేశారనుకోండి, నేను ఈ దానం చేశాను అని అనిపించిందా? లేకపోతే ఇంట్లో దానం చేసేది ఏముంది? ఇక్కడ ఉన్న డబ్బు అక్కడికి వెళ్ళింది, అక్కడ ఉంది. డబ్బు మీరు పరిశీలించండి, ఏమవుతూ ఉంటుంది అది? అలా తిరిగేస్తూ ఉంటుంది కదా. అంతకుముందు లేదు వండడానికి ఏమో వచ్చింది, ఇప్పుడు ఇక్కడి నుంచి అడుగుతుంది. దాని లక్షణాలు దీంట్లో నేను ఇచ్చేది లేదు, దాతలేదు, ప్రతిగ్రహితాలేదు, ఏమీ లేదు అని. ఇదంతా ఆర్గ్యుమెంట్, ఇదంతా యుక్తి. ఇన్ ప్రిన్సిపల్ నేను ఇస్తున్నాను అని అనిపించదు, ఇవ్వడం ఉంటుంది. నేను ఇస్తున్నాను అని ఉండదు. కొంతమంది మీకు ఆ దాత లక్షణం ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి, అహంకారం ఎలా ఉంటుంది. ఒకసారి ఎలా ఏంటంటే నేను కొంచెం పుష్పం తోడుకుంటున్నాను, ఎవరైనా స్నానం చేయడం అవ్వదు, కొంచెం బాగా అడ్డ అడ్డగొట్టి బొట్టు గట్టిగా పెట్టి స్నానం చేసుకుంటూ పుష్పం తోడుతుంది. ఆవేళ ఏదో రోజుది, ఏదో అక్షయ తృతీయో లేకపోతే త్రయోదశో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆస్పీషియస్ డే ఇట్ ఈస్. ఒక అమ్మగారు ఉన్నారు, చాలా పెద్ద, 80 ఏళ్ళు ఆవిడ. ఆవిడ ఆ చలిలో, కార్తీక మాసం చలిలో ఆ నదీ స్నానం చేశారు. మేము కూడా నదీ స్నానం చేసి కూర్చుని ఉన్నాము అడుగు మీద. ఆమె ఆ నదీ స్నానం చేశారు. చేసి గడ్డ ఇబ్బంది పడుతున్నారు. ఏమిటి ఇబ్బంది అంటే, ఆవిడ రూపాయి పావా దానం చేయాలి. రూపాయి పావలా, రూపాయి పావలా దానం, కరెక్ట్. సో సపాద రూప్యకం దాస్యే అని దాని సంకల్పం అలా ఉంది. ఆ కల్పంలో అలా ఉంది రూపాయి. ఆ రోజుల్లో రూపాయి పావాలంటే కొంత విలువ ఉంది దాన్ని. ఇప్పుడంత అధ్వానంగా, ఇప్పుడు చేపట్టు కూడా ఆ రోజుల్లో కొంత విలువ ఉంది. ఆవిడికి ఇప్పుడు ఆ రూపాయి పావలో దానం చేయాలి. ఎవరు ఎవరు తీసుకుంటారు దానం? ఆ తీసుకుని వాళ్ళు తీసుకుంటారు. నన్ను అడిగారు అంటే ఒకటే మనకు నాకు అంటే మళ్ళీ 5 నిమిషాలు చాలా కష్టపడి, ఎవరు లేదయా నువ్వు సన్యాసిని తీసుకోవాలి కళ్ళను నీళ్ళు అంటే నేను నా ఎవరు తీసుకుంటాను. పాప ఆయన ఇంటికి వెళ్ళాలి, చల్లి ఉడుకుతుంది కదా, తడిపట్టలతో ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి. సరే ఎవరు తీసుకుంటామన్న అంటే మరి సంకల్పం చెప్తాను. నేను అనుకున్నానా నా జన్మ పెడతారేమో, చూసి జన్మ పెట్టుకుందో, తర్వాత దాని సంగతి చూడొచ్చు అనుకున్నాను. సంకల్పం లేదు. సరే చెప్పాను, నా చెప్పడం నాకు వచ్చిన సంకల్పం ఏదో నాకు తిథులు మాట్లాడే గుర్తున్నారు. అదే అది కూడా ఏదో ఒకసారి ఆవిడే అడిగి తెలుసుకుని ఆవిడ సంకల్పం చెప్పింది. ఆవిడ అహం సపాదరూప్యకం తుభ్యం సంప్రదే నమ్మమా అంత ఆవిడ చెప్పి తీసుకుంది. సంతోషపడి ఇంటికి వెళ్ళాలి అంటే చూసారా, తాను దానం చేయాలి, చేస్తున్నాను. నేను ఆమె కంప్లైంట్ చేయట్లేదు. నేను చెప్పుకుంటే అహంకారం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో, దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. మీరు ఏదైనా లేదు కానీ దానం చేసి మీ పేరు రాయించుకున్నారనుకోండి, దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. ఫోటో ఆర్ట్ కోసం సిద్ధంగా నిలబడ్డారనుకోండి ముందుకు వెళ్ళి, దట్ ఈస్ ఈగో, దట్ ఈస్ మూవింగ్. మీరు ఇది ఒక అబ్జర్వ్ మూమెంట్ ఆఫ్ ఈగో. అండ్ ఈగో అనేది అహంకారం, అది క్షేత్రం, అది మీ స్వరూపంలో లేదు. కాదండి మరి నేనే కదా, అదే మరి అదే అజ్ఞానం అంటే దాన్నే అజ్ఞానం. కరలు పెట్టినా చాలా సూక్ష్మమైన అజ్ఞానం. మీరు ఏదైనా చిన్న సేవ చేసి, సేవ అంటే పాపం ఇల్లు అంతా పని ఎక్కువ కష్టపడుతుంటే మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, సహకారం చేశారనుకోండి, చేసి మధ్యాహ్నం ఇవాళ నేను నీకు ఎంత సేవ చేసి పెట్టానో అన్నారా మీరు, అలా అనిపించిందా మీకు? అనిపిస్తే దట్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ఈగో. మీరు మూమెంట్ ఆఫ్ ఈగో గుర్తుపట్టాలి.
ఈగో అలా స్థిరంగా కూర్చుని ఉండదు, అది చలనాత్మకంగానే అనుభవానికి వస్తుంది, దాని ఎఫెక్ట్ రూపంగానే అనుభవానికి వస్తుంది, ఇట్ ఈస్ మూవింగ్. దాన్ని మీరు గుర్తుపట్టాలి, అది క్షేత్రము, అది మీరు కాదు. మీరు ఎప్పుడైతే దాన్ని గుర్తుపడతారో అది ఇట్ ఈస్ ది అదర్. మీరు ఆ ఈగో యొక్క బంధం నుంచి విముక్తులు పెడతారు. ఎంత ఫ్రీడమ్ ఉంటుంది మీకు. మొదల కిరీటం అని ఎప్పుడైనా ఉన్నారా? అది ఈగోనే, సింబాలిక్ మొదల కిరీటం ఈగోనే. ఈ మొదల కిరీటం ఏమవుతుంది చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది? అబ్బాయి ఎంత బాగుందో కిరీటం అనిపిస్తుంది. పెట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకసారి ఏదో సభ అయింది, సభ అయితే మామూలుగా అందరూ కుర్చీలో ఉంటుంటారు, నా కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద ఎన్నటి కుర్చీ ఒకటి తీసుకొచ్చి వేశారు. ఏమన్నా నన్ను కూర్చోకుండా సరే ఇంక తీరా అక్కడికి వెళ్ళి కూర్చోనట్టు ఏదో పెంకితనం చేసినట్టు ఉంటుంది. నేను వెళ్ళి కూర్చోలేదు అట్లా కూర్చుంటే అది గుచ్చేస్తుంది, దొరద వేసేస్తాడు. అది సరైన కాదు, వెనక్కి ఇలా చాలా పడదామంటే నేను ఇలా అంటే అది మేము ఇలా ముందుకు తోస్తాను రిటార్గా ఉంది. పైగా ఈ ఏదో ఎలాంటి మెటీరియల్ దాన్ని ఫిక్స్ చేసేటువంటి బద్దీలు మేకులు గుచ్చుకుంటుంది. నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత లేచి నిలబడి ఎవరు లేని కూర్చున్నా కూర్చోలేదు. ఇంతదాకా మీరు ఏదైనా అనుకుంటారో కూర్చున్నారు, దయచేసి ఈ కుర్చీ ఇక్కడి నుంచి తీసేసి నాకు మామూలు కుర్చీ వెళ్ళిపోవాలి. కాదండి, ప్రత్యేకంగా దానికోసం ఎక్స్ట్రా అద్దిచ్చి మీకోసమే తెచ్చిన మీరు అటువంటి కుర్చీలు మీకు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కూర్చుంటే తెలుస్తుంది, మిమ్మల్ని గంటసేపు కూర్చోబెడితే మీకు అర్థమవుతుంది దాంట్లో ఉండే సమస్య. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఫోటో తీయడానికి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఆ కుర్చీ కుర్చీ బెటర్ ఇంకా అనిపిస్తా ఉంటా ఆ కుర్చీలో కూర్చోండి. మూడో తెలియటం అది ఉండకూడదు, ఉండకూడదు అని ఒక నీతి చెప్పినట్టు చెప్పడం కాదు. ఇవాడు వాచింగ్ స్మూ ఎప్పుడైనా ఆ మనిషి నాకు నాతో తప్పుగా ప్రవర్తించింది, నేను ఇంత ఉపకారం చేస్తే నా ఇవాళ ఆ ఆదరణ చూపించలేదు, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయలేదు అని మీకు అనిపించింది అనుకోండి, జెన్యున్గానే అనిపించింది, కరెక్ట్గానే అనిపించింది, అప్పుడు కూడా దట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఇంకో. మీరు అసలు మీరు మంచి అండి, యు డు నాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఈగో. మీరు ఈగోతో జత కట్టవద్దు, జట్టు కట్టవద్దు. ఆ ఈగో నా ఎదుర్కొనాలి, దిస్ ఈజ్ ఈగో, ఇదే అహంకారం, దాంతో జత కట్టదు, ఇదే అహంకారం. క్షేత్రం నాట్ మై సెల్ఫ్, ఇది ఈగో ఉంటుంది, మీకు వెంటనే పోతుంది, వాసన యొక్క బలం చేత ఉంటుంది. కానీ దాన్ని మీరు వల్ల ఎదుర్కొన్న నిలబెట్టండి తప్ప యు డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్, అది క్షేత్రం. ఇక బుద్ధి అంటే నేను చెప్తాను, బుద్ధి అంటే ఇంటలెక్ట్ అంటే మైండ్ అండి, రఫ్గా స్థూలంగా మైండ్ అనవచ్చు బుద్ధి మైండ్. కాబట్టి మీ ఇంటలెక్ట్ అది పర్సనల్లా యూనివర్సల్లా చెప్పండి. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ తెలుసు మీకు, అయితే అయ్యా వ్యాకరణం తెలుసు, ఆ వ్యాకరణంలో మీరు తిట్ట కాబట్టి మీ ఇంటలెక్ట్ అయితే ఉంది, ఇంటలెక్ట్ ఉంది కదా, అది పర్సనల్ యూనివర్సల్. చాలామంది ఎలా ఉంటారు, అది పర్సనల్. నేను పండితుడను, నేను వ్యాకరణ పండితుడను అనుకుంటాను. కాబట్టి ఇంటలెక్ట్ ఇట్ కెన్ నెవర్ బి పర్సనల్, నెవర్. ఎందుకో తెలుసిన, మీకు తెలుసున్న సంగతులన్నీ యూనివర్సల్ సంగతులే, ఆ ఇంటలెక్ట్లో ఉండే విషయం అంతా కూడా యూనివర్సల్. అది తర్వాత ఆ ఇంటలెక్ట్లో ఆ యూనివర్సల్ విషయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, అది కూడా యూనివర్సే పెట్టింది. యూనివర్స్ ఉంటుంది, అక్కడ గ్రామం ఉంటుంది, యూనివర్స్ ఉంటుంది, ఆ యూనివర్స్లో పండితులు ఉంటారు, భాషలు ఉంటాయి, భాషా శాస్త్రములు ఉంటాయి, వ్యాకరణాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, గ్రామాల్లో పండితులు ఉంటారు, వాళ్ళు పాఠాలు చెప్తారు. ఆ విధంగా ది హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ది యూనివర్స్
ఉంటే మీ బుద్ధిలోకి ఆ ఇంటలెక్ట్లోకి ఆ జ్ఞానం ప్రవేశించింది. కాబట్టి ఆ మీ ఇంటలెక్ట్లో విషయమైన జ్ఞానము లేని వస్తారు. ఆ ఇంటర్నెట్లో ఆ జ్ఞానం ప్రవేశించడానికి కారణం కూడా ద యూనివర్సల్. అంచేతనే దేర్ ఈజ్ నో పర్సనల్ మైండ్, దేర్ ఈజ్ ఓన్లీ యూనివర్సల్ మైండ్. పర్సనల్ మైండ్ అనేది ఏమీ లేదు, యూనివర్సల్ మైండే ఉండదు. అయితే మీరు ఒక పర్టికులర్ దేహంతో మమేకమే, ఈ దేహమే నేను అనే అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు అంతకంటే కొంచెం సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఏదైతే ఉంటుందో అది నేను అనేటువంటి తాదాత్మ్యంలో మనిషి జీవిస్తూ ఉంటాడు. అలా జీవించకూడదు. ఇక్కడ కొంత విజ్ఞానము గలదు, విజ్ఞానము గలదు, బుద్ధి విజ్ఞానము గలదు. మీరు అసంగంగా ఎందుకో తెలుసునండి, వయస్సు వచ్చినప్పుడు ఈ విజ్ఞానము పోవచ్చు. ఏదైనా స్ట్రోక్ వచ్చిందనుకోండి, పోతుంది విజ్ఞానం. ఆల్జైమర్స్ పాశ్చాత్య దేశాల్లో వస్తుంది, ఇండియాలో రాదు, వస్తే పోతుంది విజ్ఞానం. పెద్ద వయసు వచ్చి చూపు మందగిస్తే, మీరు పుస్తకాలు చదవడం మానేస్తే పోతుంది, అదంతా పోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాకి ఏమో 50 ఏళ్ళ క్రితం సినిమాకి ఏమో అలా తెర ఉండదు, తెర మీద అలాగే ఉంటుంది, ఇక్కడ పోతుంది, క్రమంగా పోతుంది, ఆఖరికి అన్నీ మర్చిపోతాడు, మర్చిపోయి దేహాన్ని త్యాగం చేస్తాడు. కాబట్టి విజ్ఞానమును సాక్షిగా దర్శించగలను. ఏదో లూజ్ కాంటాక్ట్ ఉంటుంది, ఇది కాదు లూజ్ కాంటాక్ట్, అక్కడ ఓహో ఇదే, ఇది కూడా ఇది లూజ్ కాంటాక్ట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఓకే ఇది 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 ఎలా పెట్టినా అది తెచ్చాలి కదా. ఓకే డిలే, మామూలుగా ఇది అలవాటు, కాంటాక్ట్ లేదనుకోండి అలా వచ్చిన యూజువల్ ప్రొసీజర్. ఒకసారి చైనీస్ ప్రీమియర్ వాషింగ్టన్ వైట్ హౌస్కి వెళ్ళింది, క్లింటన్ ప్రెసిడెంట్గా ఉంది, ఆయన చైనీస్ ప్రీమియర్ని టోస్ట్ ఇదేది అంటారు. ముందు క్లింటన్ మాట్లాడారు, చైనీస్ ప్రీమియర్ మాట్లాడుతుంటే బయట పనిచేయదు. క్లింటన్ పాపం వేలముఖం వచ్చాడు, ఏం చేస్తాడు ఆయన? అప్పుడు ఆ చైనీస్ ప్రీమియర్ ఎవరన్నా తెలిసిన వైట్ హౌస్లో బయట కూడా పనిచేయాలి ఏంటి అని అన్నాడు. ఇంత తప్పు అలా క్లింటనే వాళ్ళదు అనుకోండి. ఆ తర్వాత దాని ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వాళ్ళు సస్పెండ్ చేసుకుంటారు, ఏదో వాట్ ఎవర్ హ్యాపెన్ అది మనకు తెలియదు. కాబట్టి మైక్ పని చేయకపోవడం అంటే వైట్ హౌస్లో కూడా ఎవరికైనా అవచ్చు. ఎనీవే కాబట్టి ఇంటలెక్ట్, మైండ్ అండ్ ఇంటలెక్ట్ అవి యూనివర్సల్, అవి పర్సనల్ కాదు. అంటే ఈగో ఏం చేస్తుంది, వాటిని పర్సనల్గా మార్చిపెట్టుకుంది. కాబట్టి మీరు ఆ బుద్ధిని మనస్సుని అలా సాక్షిగా దర్శించాలి, అసంగంగా ఉండాలి తప్ప వాటితో మమేకము కాకూడదు. అది క్షేత్రము. ఓం ఓం ఓం.